ఆప్తులు అతివదాన్యులు కీర్తిశేషులు శ్రీ గోగినేని పెద వెంకటేశ్వర రావు గారి పవిత్ర స్మృతికి ఈ చిత్రం అంకితం చేస్తున్నా అన్ని వేళల యందు మా కాప్తుడగుచు హృదయమిచ్చిన సరస సహృదయశీలి గోగినేని పెద్దబ్బాయి ఏ గదివికి అనుపమహితునకౌగాక ఆత్మశాంతి 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 శాంతి 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 మహాలక్ష్మి కోరిన సిరులనిచ్చు చదువులిచ్చు జనని సరస్వతియే కానీ ఒకరు మసలడి చోట వేరొకరు పోరు అత్త కోడండ్రు ఆరలైనందువలన లేదయ్యా పూజనీయులట్లు పోట్లాడుకొనుచుండ పుడమి స్త్రీల మాట నుడువనేల అత్తలేని కోడలు తమురాలను సామె తక్షరాల సార్థకమ్మో తా మీరెవరు రోజు మీరేగా మీ ముద్దుల కొడుకు పాలు తీసి వేరే పెట్టుకునేవారు
मर्चिपोवाल्सि मर्चिपोयानु इंटि कोडलवि पालल्लो तोडंटि वेसे मुंदु नी अब्बायिकि पालु तीसावा अनि अडिगिते नी नोटि रत्नालु रालिपोतायया नी गोप्पतनं कास्त तरिगिपोतुंदना नी इदि कास्त मार्चिपोतुंदनि अनवसरंगा नोरु बारेसुकोवद्दु రోజు పాలు తీసి జాగృతగా పెట్టడం మీ వంతు పడుకునే ముందు పాలల్లో తోడంటి వేయడం నా వంతు ఊరికే మాట్లాడక వెళ్లి పడుకో ఏ మాట్లాడితే తల తీసి మొలేస్తావా అనవసరమట నువ్వెంత ఇంటి కోడలవైనా అత్తగారిని అంత తేలిగ్గా తీసి పారేకే తల్లి నువ్వు అనుభవించే రోజు వస్తుందిలే శాపనార్థాలు కూడా పెడుతున్నారు కానివ్వండి ఈ వయసులో మీకే అర్థం ఉంటే నాకు మాత్రం ఎందుకు ఉండదు ఇదిగో అత్తగారు ఈ రోజే చెప్తున్నాను నా మీద ఈ ఇంటి మీద పెత్తనం చెలాయించి పెద్దరికం సంపాదించాలంటే ఒక క్షణం కూడా ఊరుకో ఇన్సూరెన్స్ గెంటేస్తావా నేను గెంటేదే ఉంది నాలుగు మాసాల క్రితం గెంటకుండానే వెళ్ళారుగా అక్కడే ఉండలేకపోయారు అబద్ధంధ తాయారు చూడరా అమ్మ ఏమిటే ఈ గొడవ అంటాను నా కర్మ ఇదిగో తాయారు నా మాట విని నువ్వైనా కాస్త ఊరుకోకూడదంటే ఆహా ఊరుకోక మీ అమ్మనే ఊదల పట్టడం లేదండి రామ రామ మూడు మాసాలు ఏం చల్లగా ఉందో కొంప ఈవిడ వచ్చింది మళ్ళీ ఆరంభమైంది గోళ చూస్తున్నావరా దాని ఇది నేను రావడమే దీనికి గోళ అయిపోయిందంట ఒరే నాయనా నేను ఉండటం దానికి ఎలాగో ఇష్టం లేదు గాని వెంకటాపురం ఆ రంగయ్య పంపలోనే పడుంటాను ప్రొద్దున్నే కాస్త నన్ను అక్కడ పంపించేసేయరా నీకు ఏ ఇది ఉండదు నీ మొగుడు పెళ్ళాలో చల్లగా पद रूपये चेका डबू अवसर उत्तर रास्त कवर राय कार ड्राइवर को अलाे मनोड़ राऊर पंपचु वूडाने मरी तक को पंपा जाग्रा बिडल को दूर अोज पुव्वलो कायल तो कल कल आड़ा चट सर पोषण लेकिन मन अना इंते इक रोज नील पोदन चटू चूस्ते नी ब्रतक ज्ञापका लक्ष्मी నీకెన్ని కష్టాలు వచ్చినాయే తల్లి ఏమిచ్చనమ్మా వెళ్ళడం ఎప్పుడు రావడం ఎప్పుడు ఆ ఎప్పుడు మూన్నాళ్ళ ముచ్చటేగా ఇవాళ కొత్త ఏముంది నాయనా రా బామ్మ లోపలికి వెళ్దాం అత్తళ్ళ కొట్టిన కోడలు నువ్వు కోడలు అడగొట్టిన అత్త నేను రా బామ్మ సరే ఇద్దరం ఒకే చోట ఉన్నాం కదమ్మ రే అబ్బాయి సామాన్ తీసుకొచ్చి లోపల ఒరే రఘు మా అమ్మన్నట్టు తెలివైన చురుకైన పిల్లని ఏరుకొని పెళ్లి చేసుకున్నావు మీ అమ్మ రోగం బాగా కుదురుతుందిరా అప్పుడు గాని ఈ ప్రాణికి సుఖం అంటూ ఉండదురా నాయనా ఏంటి మీలో మీరే ఏదో గొడుకుంటున్నారు పాపద్వాందవ నిన్ను గురించి కాదే అబ్బాయిని గురించి పరిచయలైపోయాయి కదా ఇంకా రాలేదే పెళ్ళాం కోసం ఏమైనా ప్రయత్నిస్తున్నాడా అని వాడేవాడు ప్రయత్నించడానికి నా కోడల్ని నేనే వెతుక్కోవాలి ఆ సరే గాని రండి పలహారం తీసుకుందురు గాని బైలా పచ్చేసు పరువల్లోని లేడీసు మగాళ తోటి సమానమంటూ ఎక్కరండి సైకిల్ తో పవరు జాస్తి దానికి తాళం నాస్తి నోటికి పవరు జాస్తి దానికి తాళం నాస్తి
ఓట్లాడేందుకు మాటల ఈటలు ఆడవాళ్లకు ఆస్తి పైలా పైలా పచ్చీసు పరువంలో నీ లేడీసు మగాళ్లతోటి సమానమంటూ ఎక్కారండి సైకిల్స్ రైలు బండిలో సినిమా హాల్లో స్థానం మాత్రం ప్రత్యేకం పైలా పైలా పచ్చీసు పరువంలో నీ లేడీసు మగాళ్లతోటి సమానమంటూ ఎక్కారండి సైకిల్స్ చూడు మా ఊరికి పక్కనే పెద్ద కాలం ఒకటి ఉంది ఆ కళాగట్టుని సాయంకాలం కలుసుకున్నా ఎంత పెద్ద ఆఫీసర్ కడుపుని పుట్టావు ఇంత నీకేం చెప్తావా ఈ బండికి షాప్ వస్తుంది పెన్రాజ్ స్టేషన్ కి వెళ్దామని చెప్పలేదు మర్చిపోయినా కూడా పట్టుకుపోతావని చెప్పరా నువ్వు వెళ్ళి చూడకే రైలు రావడం పోవడం కూడా అయిపోయి ఉంటుంది ప్లాట్ఫారం మీద చివరికి చివరి దాకా తిరిగి పోయిన టైంకి ఇంటికి రా నీ మసి మరుపు మండ పుట్టావు నా కడుపు బండి ఇంత పెందరాలే వచ్చింది చెప్పమా ఇవాళ గంట దాని లేట్ ఉన్నాయా పద పద అమ్మా అమ్మా షాప్ వచ్చిందమ్మా మన షాప్ నా తల్లి వచ్చేసావా అమ్మా ఒక్కదాన వచ్చేసావా పొద్దు నుంచి స్టేషన్ కి వెళ్ళగా ముత్తుకుంటున్నాను వీడు వింటేగా మంచి పని చేశాడు ఒకవేళ స్టేషన్ కి వచ్చినా నాకు కనిపించేవాడు కాదు బాగా చెప్పావు మా ఇప్పుడేరు టీము టీము అనుకుంటూ ఎటు పోయినా పోయేవాడు మతి మరిపాడు ఏంటమ్మా ఈ ఇల్లు నాకేం నచ్చలేదు చక్కటి సిటీ విడిచిపెట్టి ఈ పల్లెటూర్లో ఎందుకమ్మా పెట్టావు అమ్మక అక్కడే ఉంటే ఎంతో బాగుండేదిగా అక్కడ ఇంకెవరున్నారమ్మా మనకి మీ నాన్నగారు ఎప్పుడైతే పోయారో అప్పుడే మనకి ఆ ఊరికి రుణం తీరిపోయింది ఎందుకులేమ్మా కన్నీళ్లు పెట్టడం పోనీ ఇక్కడే ఉందాంలే అది సరేగానమ్మా చూడు పల్లెటూరులైనా ఈ కుర్చీలు ఇంకా ఈ సోఫాలు ఇవన్నీ పట్టణవాసం పద్ధతిని సిటీలాగా ఎంత చక్కగా మార్పించేశానో చూసావా అయ్యో అదేమిటమ్మా అలా ఉన్నావు ఏమి ఏమిటమ్మా అన్నయ్య మరీ అలా అయిపోతున్నాడు ఎందుకు అడుగుతావు తల్లి రోజు ఇదే వరుస ఒక్క పని ముట్టుకోడు కదా పోనీ ఉద్యోగం విషయం చెబితే అదే వినిపించుకోడు పెద్ద ఆఫీసర్ కొడుకు కదా ఆయన గౌరవం నిలబడ్డాం కదా ఉద్యోగం చేయదు అమ్మా పోయి వడ్డీని తీసుకొస్తే మొదలెట్టావు వచ్చేవాళ్ళు కదా మొదటి రోజు నాకు ఇది
అయినా ఆ రంగయ్య అనుకున్న కట్నంలో కానీనా ఇచ్చాడా ఎలా తీసుకొస్తానే కట్నంతో సహా వస్తేనే కానీ పిల్లని గడపలో కాలేసినివ్వను అమ్మా ఆ వచ్చారా బయలుగా అమ్మాయికి సహాయం నేను తోడవా తోడేశానమ్మా పదమ్మా రండి పిల్లం గారు పేపర్ గట్టా బాగా రాశావా ఓ బ్రహ్మాండంగా రాశాను అన్నా బ్రహ్మాండంగా రాశాడట అంటే ఏమిటో అదిగో మీ అమ్మ అమ్మా నాయన బాగున్నావా అలా చిక్కిపోయావే నాయన నేనా చిక్కిపోయానా ఏనా ఇకేరా బ్రహ్మాండంగా ఉన్నావు తల్లులు దిష్టి తగులుతుందని అలాగే అంటుంటారులే అయితే బామ్మ కూడా నేను అలాగే అంటున్నానా అనడానికి మా అమ్మ ఇక్కడ లేదుగా సరే రా నాయన రా అదేంట మా బామ్మ ఎక్కడికెళ్ళింది वेरा इधर मध्य मल्ली युद्ध आरंभम युद्ध ओडिंग गेलिंट उ रंगय वसार तलदाचुक रंगस्थल वेली मरी नी मत लेद मन बाम दिखने पड़ाई वाल इंटरव्यू नीचे स्नान बैलदेराव चूडी ताला चूस्ते महावैनवा दीला विधा अब स्ना गुटा మంచి చెడ్డ లేకుండాను అబ్బాయి కూడా చూశాడు ఒరేయ్ తగిలిన దారి కాదట నువ్వు చూసిన దారి కట్రా ఇదేంట్రా నాయన చీరలు జాకెట్లు బరదన చీరలు ఏంటమ్మా అదేంట్రా మరి ఏంట్రా ఇదేంది నాన్న నాన్న ఇది పొరపాటున అమ్మా ట్రైన్ లో నాతో పాటు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఎక్కింది ఇంకే ఎక్కింది పల్లెటూళ్ళ ఈ సూట్లు ఈ కోతిగౌను వేసుకు తిరుగుదాం అంటే ఎలాగమ్మా కాకిరి పొడిచినట్టు పొడిచేరు ఊళ్ళో వాళ్ళంతా అది కాదమ్మా మా కాలేజీలో చదివే ఒక అబ్బాయి నాతో ప్రయాణం చేశాడు ట్రైన్ లో పెట్లు మారిపోయి ఉంటాయి అలానే మాట్లాడుకోకూడదనా మరేం కంగారు లేదమ్మా అతను చాలా మంచివాడు తప్పకుండా పెట్టి తిరిగి తీసుకురావచ్చు ఏమోనమ్మా ఈ రోజుల్లో దొంగలు కూడా మంచివాళ్ళలా కనిపిస్తున్నారు ఎవరిని నమ్మడానికి వీల్లేదమ్మాయి ఏమిటో ఇదంతాను అబ్బబ్బబ్బా చెబుతుంటే నీదంతా చాలస్తమే అతను తన పెట్టు కోసమైనా వస్తాడుగా చెబితే చిరాకు చెప్పకపోతే పరాకు బాగానే ఉందమ్మా ఇదంతా अम्मो एवरो रघु गारे चुनारंटगा आयन वच्चुन्नारु रघु गारु रघु सर वे वास अवकाश काजेयर చాలా మంచివాడు బుద్ధిమంతుడు మన పెట్టేవని తిరిగి తీసుకొచ్చిస్తారని చెప్పావు ఆయననైనా అవునమ్మా చాలా మంచివాడు అందుకే అంటే మంచి మరో రకం ఇంటికి వచ్చిన మనకి నిలబెట్టి మాట్లాడుతున్నావు కాస్త కూర్చోండి కాఫీ తాగా నన్ను ఏం అక్కర్లేదా లేదండి నేను రాగానే శోభ చాలా మరీ వచ్చేసిందండి కూర్చోండి అంది బే ఎందుకులేండి అన్నాను అలా కాదు కొంచెం కాఫీ తీసుకెళ్ళండి అంది బే ఎందుకులేండి అన్నాను పోలే నాయన అడిగింది కదా అంతే చాలా అడగలేదేమని పిల్లని కోపడుతున్నాను చదువుకుంటాను మాట గారు వట్టి పిచ్చి పిల్ల నాయన ఏమీ తెలియదు పోలే నాయన ఒక క్షణం కూర్చొని కాఫీ పంపిస్తాను ఏమనుకోకు బాబు వస్తాను मनसुड़ पोगोट्टुकुन्नानु
అది కాదు శోభ మనిద్దరం చాలా సేపు చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఎలాగ మరి ఓహో మా ఊరి పక్కన కాలవ కాల పక్కన గుడి లేదు అక్కడ రేపు సాయంకాలం ఇద్దరం కలుసుకుందాం కాల పక్కన గుడి గుడి పక్కన కాల పక్కన గుడి లేదు కూర్చోండి కాఫీ తాగి వెళ్ళిద్దాం కలుసుకొని వస్తాను అబ్బాయిడమ్మా ఆయనకి ఏదో తొందరగా పనుందట వెళ్ళిపోయాడమ్మా అయ్యనామతి మండ ఆ అబ్బాయి పేరేమిటో ఎవరో తల్లిదండ్రులు ఎవరో కూడా అడగలేదేమ్మా అది సరేగానమ్మా అమ్మా మరే రేపు మళ్ళీ నేను శివాలయానికి వెళ్ళొస్తామమ్మా వెళ్ళమంటావమ్మా ఓసి దీనికి తాగడం ఎందుకమ్మా దేవాలయానికిగా అలాగే వెళ్ళండి అమ్మా ఇదిగో మాట ఆ చుట్టుపక్కల అంతా తాగుమతాలు ఉంటే అమ్మా జాగ్రత్త సుమా అలాగే కొన్ని ఇద్దరం అమ్మా జాగ్రత్తగా వెళ్ళండి నువ్వు కూడా వెళ్ళు
ముచ్చటలు మురిపాలు పెద్దవాళ్ళవి మన తెచ్చి పుచ్చు కొనడాలు చిన్నవాళ్ళవి ముచ్చటలు మురిపాలు పెద్దవాళ్ళవి మన తెచ్చి పుచ్చు కొనడాలు చిన్నవాళ్ళవి రమ్మంటే వచ్చారు అమ్మాయి గారు మన సిమ్మంటే కమ్మగా ఏమంటారు పట్టణంలో చదివారు అబ్బాయి గారు నీకు కష్టం కావాలంటే కుమ్మంటారు మనసే కట్నం నాకు అబ్బో ఏనాడో మనసిచ్చ ఇదేమీ శ్రమ పడక్కర్లేదు శివాలయం దగ్గర అమ్మాయిని చూశాను చాలా బాగుంది బాగా చదువుకుంది కూడాను ఇదెక్కడ న్యాయమే ఒక స్నేహితుడి చేతిలో చెయ్యి వేశాను ఉత్తరం రాశాను రేపో మాపో సమాధానం వస్తుంది ఎవరి చేతిలో చెయ్యి వేసినా సరే ఆ అమ్మాయి తప్ప నా ఇంటి కోడలిగా మరో అమ్మాయి ఈ గుమ్మల్లో అడుగు పెట్టడానికి వీలే లేదు ఇదిగో తయారు ఇంతవరకు నీ ప్రతి మాట వింటూ వచ్చాను కానీ ఈ విషయంలో మాత్రం సూర్యుడు ఇటు పొడిచిన భూమి తలక్రిందులైనా నేను చెప్పిన మాట మాత్రం జరిగి తీరవలసిందే అది నేను చూస్తాను నేను కోరుకున్న పిల్లనే నా ఇంటి కోడలిగా తెచ్చుకోకపోతే నా పేరు తాయారమ్మే కాదు అది నేను చూస్తాను నేను చెప్పిన మాట జరిగి తీరకపోతే నా పేరు సుబ్బారాయుడే కాదు అది నేను చూస్తాగా అది నేను చూస్తాగా ఒరే ఇట్రారా రేపు ఉదయమే పెళ్లి చూపులకు ఫలాని వారు వస్తున్నారని నువ్వు పోయి చెప్పిరా సరే వెళ్ళడానికి వెళ్ళవేరా రే నువ్వు వెళ్ళావంటే నీ ఉద్యోగం ఊష్టివు సరే నేనే వెళ్తాను బండి కట్టరా కోటయ్య బండి కట్టావో జాగ్రత్త నాకు వచ్చిందే చావు ఓ చిన్న చిట్క సిరి సుక్క సీట్లు వేస్తాను సిరి వచ్చిన వాళ్ళ మాట సుక్కు వచ్చిన వాళ్ళు లేనాలి ఏమంటారు బాబు ఏమిటి సిరి వచ్చిన వాళ్ళ మాట సుక్కు వచ్చిన వాళ్ళు లేనాలి ఏమే నీకు పర్వాలేదే జుత్తు ఒద్దుగా ఉంది నా బొచ్చ పగిలిపోయింది ఏమి నాన్న ఆడుకుంటున్నారు అబద్ధ మళ్ళీ అబ్బాయే చూశాడే ఏం లేదురా మీ అమ్మ శివాలయం దగ్గర ఎవరో ఒక అమ్మాయిని చూసిందట ఆ అమ్మాయి కోడలు కావాలని పట్టుబట్టింది నీకేమొచ్చింది చూడలే ఉండవేనా చెయ్యి వణుకుతుంది ఏమొచ్చిందో అబద్ధాంధవ కోటయ్య ఎక్కడ పట్టినా ఆడవాళ్ళదే పై చేయరా నువ్వే గెలిచావే నువ్వే గెలిచావు రే కోటయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రేపు పెళ్లి చూపులకు వస్తున్నావని చెప్పు మళ్ళీ ఏదో లిటిగేషన్ వచ్చింది అమ్మా పెళ్లి చేసుకోవాల్సింది నేను నాతో సంప్రదించకుండా నువ్వు నాన్న పెళ్లి చూపులకు వెళ్ళడంలో మీ ఉద్దేశం ఏమిటి వీడు అసలుకే ఎసురు పెట్టాడు మధ్య నీ ఇష్టం ఏమిట్రా వచ్చే పిల్లని కోడలుగా చూసుకోవాల్సిందాన్ని నేను ఒరే నువ్వు నా మాట విన్నా వినకపోయినా నీ అమ్మ మాట మాత్రం కాస్త విందా లేకపోతే నీ పాయించేటట్లేదు ఎక్కడికి పోతాడు ముందు మీరు నా మాట వింటే నేను తర్వాత మీ మాట వింటాను ఏమిట్రా అది ఏమిటది పెళ్లికి ముందే బామని ఇంటికి తీసుకురావడానికి నువ్వు ఒప్పుకోవాలమ్మా ఏమే ఒప్పుకు తీరాలి లేకపోతే అసలుకే మోసం వచ్చేటట్టుంది ఒకప్పుడు నేను వద్దన్నాను కనుక వెరీ గుడ్ వెరీ కోటయ్య నువ్వు వెంటనే రావయ్య గారి ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న పెళ్లి చూపులకు వస్తున్నారని చెప్పి ఎవరితో చెప్పమన్నారు సోమం గారితోనా క్రిటిక్ అయిపోయేవరా నువ్వు లేట్ రాఘవయ్య గారి భార్య సుందరమ్మ గారితో ఎవరు రాఘవయ్య గారి భార్య సుందరమ్మ ఆగదు నాన్న ఆమె కూతురు శోభ అయితే ఆ పిల్ల నీకు తెలుసా ఏమిట్రా తెలియపోతే నన్ను తొందరగా ఒప్పుకున్నాను ఏమిటమ్మా ఏమో తయారు ఇంతకు ముందు నుంచి నేను చెబుతుండే నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు ఆయనకి నేను మాట ఇచ్చాను ఆయన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది తప్పక చేసుకోవాలని ఆ రాఘవయ్య గారి కూతురే ఈ శోభ ఇది తెలియకుండా ఇందాక నుంచి కుర్చీలంతా ఎగిరిపోయేటట్టు ఒకటే అమ్మాయి రావడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది ఎంతసేపు అండి అమ్మాయి గారు దిరి చేసుకుంటున్నారు వచ్చేస్తుంటారు అమ్మాయి కూర్చోమ్మా కూర్చో కూర్చోమ్మా అమ్మాయి రత్నం లాగా ఉంది ఏం తయారు నీకు నచ్చిందా నాకు నచ్చిన సంగతి మీకు ఎప్పుడో చెప్పా కదండి సరే అమ్మాయి ఏం చదువుకున్నావమ్మా మీ అబ్బాయి గారు చదివినంతే బిఏ తయారు నీకు చదువు చెప్పే కూడలేనే అమ్మా అమ్మాయి ఏమో నచ్చింది ఇక ఆ కట్నాలు కానుకల విషయాలు మీ ఈ పురాడు తెలుసుకోవాలి అంతే కట్నం అంటే వారికి ఇష్టం లేదన్న సంగతి నీకు మాత్రం తెలియదా అన్నయ్యా ఇకపోతే సుక్షేత్రమైన 15 ఎకరాల భూమి అమ్మాయి పేరు అంతే నేను మాట్లాడేది ఉందండి ఇందులో మనకి ఒక్కగానొక్క బిడ్డ
మీ అన్న చెల్లెళ్ళ ఇద్దరు ఎలాగంటే అలాగే ఆ అబద్ధాన కోరుకున్న కోడల్ని చూడడం చూడే మార్పు వచ్చిందే చలే ఇక లగ్న పత్రికలు పంపించడమే తరువాయి అలాగే అన్నయ్య లగ్నం మీ ఇష్టం వచ్చినప్పుడు నిర్ణయించండి అబ్బాయిని పురోహితుని పంపిస్తా అలాగే అయితే వదిన అబ్బాయికి పెళ్ళయిందా ఆ ఇందులే వదిన అదంతా పెద్ద గాథ దానికి బుద్ధి చెప్పే కోడలు రావాలి నా కళ్ళారా చూడాలి ఇంతకు ఎవరమ్మాయ్ రాఘవయ్య గారని ఏ రాఘవయ్య అదేనే మన ఊరు పక్క ఊరు వెనక జడ్జిగా చేసేవారు రాఘవయ్య అంటే సుందరమ్మ కూతురా అదేమిటి బామ్మ సుందరమ్మ గారిని తెలుసేమిటి తెలియకేవరా నాయన అది గంపగయ్యాలి మన రంగయ్య వేపరాలేగా పెళ్ళయ్యిన్నేళ్ళైనా ఇంతవరకు కోడలను కాపురాన్ని తీసుకోలేదురా బామ్మ ఆయన్ని నాన్న పిలుస్తున్నారు వస్తున్నాం పదం విద్య ఆదివారం పుష్యమి నక్షత్రం రాత్రి
8:52 నిమిషములకు మంచి ముహూర్తం ఉన్నదండి తారాబలమ బ్రహ్మాండంగా కుదిరింది ఆ రోజులైతేనే మంచిదే ఖర్చు తక్కువలు అయిపోతుంది ఎవరైనా ఏమైనా అడిగితే టైం లేదు సింపుల్ గా చేసేసామనొచ్చు దీనికి మీరేమంటారు పంతులు గారు ఈ అబ్బాయికి ఏమైనా చెవుడా అబ్బే చెవుడు కాదండి సంగీతం పిచ్చి జాస్తి అంతే ఏమిటి ఆ గోవకు చెందిన వాడేనన్నమాట ఆ సంగతి రాగానే చెప్పుకుంటే ఒక డగల పద్యాలు చదివి వినిపించుండేవాడిని మీకు మతి ఏమన్నా పోయిందా ఇప్పుడా మీరు పద్యాలు చదివేది చంద్రం బాబు ముహూర్తం ఏమైంది రేపు ఆదివారం ముహూర్తం నిర్ణయించడానికి వారు ఇష్టపడ్డారు పడనండి మనం ఇష్టపడదాం మా అమ్మ వచ్చింది తయారు చూసారా నాయన నేను ఇలా వచ్చానో లేదో అప్పుడే మొహం ఇంత చేసుకుని ఎలా నుంచుందో చూడు ఆరంభం అయింది అమ్మా నువ్వు కూడా మొహం ఇంత చేసుకుని ఆ మొహం కూర్చో ఇప్పుడే మాట్లాడు గారు లగ్నం పెట్టడానికి వచ్చినట్టున్నారు కానీ ముందు వెళ్ళి ఈ సంబంధం నాకు ఇష్టం లేదని చెప్పండి వాళ్ళతో ఎండను పొడి వచ్చావు కదూ బుర్రకు వేడి తగిలి మెదడు క్రాక్ ఇచ్చింటుందిరా ఏమీ లేదు ముందు లక్షణంగా ఒప్పుకున్నవాడి ఇప్పుడు ఈ సంబంధం ఇష్టం లేదంటానికి కారణం ఏముంది మీ అమ్మగారి బోధన అయి ఉంటుంది నీకు ఏ వంక లేకపోతే మా అమ్మే దొరుకుతుంది ఒకవేళ కట్నంగానే ఎక్కువ కావాలని ఉద్దేశం ఉందేమో అలా అయితే చెప్పండి మా అమ్మగారితో చెప్పి ఏర్పాటు చేయిస్తాను ఓహో తమకు అంత ధైర్యం కూడా ఉందన్నమాట ఈ మాటలు నాకేం అర్థం కావడం లేదు నేనే కట్నానికి ఆశించేవాడిని అయితే మీతో వేలకు వేలు కట్టించుండేవాడిని తెలిసిందా కట్నం మీద ఆశతో కట్టుకున్న పిల్లాన్ని కన్నెత్తి చూడకుండా తల్లి చేతిలో కీలుబొమ్మగా తయారైన బావమర్ది గారిని చూసి భయపడే ఈ సంబంధం వద్దంటున్నాను ఇప్పటికైనా తనకు అర్థమైందా అర్థం కావడానికి అంత పెద్ద విశేషం ఏముంది అందులో అవును మరి అర్థం కాని వాళ్ళకి అలాగే అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా మీ భార్యని గురించి మీకు ఆలోచన లేకపోయింది ఓహో అదే సంగతి సుందరం అంత తెలివి తక్కువైంది ఏం కాదురా ఈ సంగతులన్నీ మాతో ముందే చెప్పింది ముందు లేదు వెనకలేదు ఖచ్చితంగా చెప్తున్నాను నేను వాళ్ళ కోడల్ని కాపురాన్ని తెచ్చుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది లేకపోతే జరగదు ఈ సంగతి మీ అమ్మగారితో స్పష్టంగా చెప్పండి ఇదెక్కడ సంత వచ్చిపడిందంట అబ్బాయి గారు అలా అంటూ ఉంటే ఇంకా లగ్న నిర్ణయం ఎలా చేసేది బాబు వెళదామా చంద్రం బాబు వెళదాం అసలు సంగతి అంతా అమ్మతో చెప్దాం తయారమ్మ గారు వెళ్ళి వస్తామమ్మా సుబ్బారాయుడు గారు సెలవు వస్తాం ఆ పిల్లని అతనేలుకోకపోతే మధ్య వీడు పెళ్లి మానుకోవడం ఎందుకు కుటుంబ సాంప్రదాయం అన్నారు పెద్దలు ఏ ఇది లేకుండా కోడల్ని దూరం చేసిన వాళ్ళ సంబంధం అందుకోవడం కంటే మానుకోవడమే మంచిది నేనంటే ఏదో అన్నారుగా అంతా ఈ మహాతల్లే చేసింది ఒకప్పుడు నేను చెయ్యిందే ఉంది నీ పెళ్లి కూడా నేనే చేశానే చేశా అందుకే కొడుకు దూరమై దిక్కు ముక్కు లేని అలాగే బతుకుతున్నాను ఒరే సుబ్బారాయుడు ఆ పిల్ల ఎవరో నీకు తెలుసా రంగయ్య కూతురు రంగయ్య అంటే ఎవరో నీకు తెలుసుగా సయాన మా పెద్దమ్మ తోటి కూడా పింతల్లి కూతురు కొడుకేగా పాపం ఎంతో ఇదైంది అమ్మ నాయన చెప్పినా వినకుండా వెళ్ళిపోయినాడు అదమ్మ సంగతి ఇప్పుడే ఇంత బెటర్గా ఉండేవాడికి మన అమ్మాయిని ఇచ్చి మాత్రమే చూపడతాం సిద్ధాంతి గారు అవును కోడలను తీసుకురావాలి కోడలు ఆ సంగతి అతనికెందుకు ఈ సంబంధం కాబట్టి దీని తాతాది మరోటి నేను చేసుకోవాలిగా ఏమిటి నువ్వు అనేది లక్షణంగా బియ్య పెసయ్యావు ఆ బోడి బియ్యాన్ని పెళ్లి చేస్తానంటారంటే అమ్మో కావాలంటే ఏ ఎమ్మెనో ఏ కలెక్టర్నో ఏ గవర్నర్నో తీసుకొచ్చి లక్షణంగా పెళ్లి చేస్తాను పెళ్ళంటూ చేసుకుంటే ఆయనే చేసుకుంటాను ఇది ఎక్కడ అన్యాయమే పిల్ల వద్దు పెళ్లి వద్దు మొర్రోడు మొత్తుకునేవాడిని చేసుకుంటానంటావు ఆయన అలా అనడానికి కారణం కూడా సిద్ధాంతి గారే చెప్పారుగా అమ్మ ఆ సిద్ధాంతాలన్నీ నాకు అనవసరం నా కుటుంబ విషయాలు అతనికి అనవసరం నీ కుటుంబంలో ఒక పిల్లలు పెళ్ళారు తెలుసుకున్నారు కాబట్టి ఆయనకు ఆ విషయం అవసరమే నువ్వు చేసిన మట్టుకు ఏం మంచిదమ్మా భార్యాభర్తలు విడదీసి వాళ్ళు బాధపడుతుంటే నీకు వచ్చే లాభం ఏమిటి అమ్మా నా మాట విని వదిలి తీసుకురా అమ్మా దాన్ని భావిస్తానని కట్నం ఎవడిస్తాడమ్మా నువ్వు ఇప్పుడు ఆయనకి ఇచ్చే కట్నం ఏమైనా ఉందా అమ్మా వాళ్ళు నన్ను కట్నం అడగలేదు అయినా అది నా ఇష్టం కట్నం బదులు ఇది కోరడం ఆయన ఇష్టం ఈ పెళ్లి నాకు అక్కలేదే పెళ్లి కావాల్సింది నీకు కాదమ్మా నాకు ఏమైనా సార్ నువ్వు చేసుకోవాలని వీల్లేదు అమ్మా నీ పంతమే నెగ్గాలనుకుంటే కాస్త విషయం తాగి నా ప్రాణాన్ని నీ కళ్ళ ముందే తీసుకుంటాను ఏమిటే అమ్మా సిద్ధాంత్ గారు అమ్మా రోజులు మంచివి కావు అమ్మాయి గారు అన్నంత పని చేస్తే అమ్మా ఒక్క మనవి అమ్మాయి గారు చెప్పినట్టు వాళ్ళ గారిని కాపురానికి తీసుకురావడం ఇదమ్మా కానీ అమ్మాయి ఇష్టమే కానీ ఈ ముహూర్తమే ఖాయం చేయించాడు సిద్ధాంత్ గారు ఓ అలాగే రావదనా
పోయి లోపల సర్దించమ్మా. మంగి సామాన్లన్నీ బండిలో సరిగ్గా సర్దారు నేను చూసిరామ్మా. దగ్గరుండి వెళ్ళు. రావదినా రా కూర్చో. పోదినా, మీ అన్నయ్య పెద్ద ఆఫీస్ రావడం వల్ల అమ్మాయిని అధికారాభంగా పెంచాను నీకు తెలుసు కదా. నీ చేతిలో పెట్టాను ఎలా చూసుకుంటావో ఏమో. నువ్వు ఇంతగా చెప్పాలా వదిన, నాకు ఆ మాత్రం తెలియదు. శోభను మీకన్నా నేను బాగా చూసుకుంటాను, మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు. అంతే చాలు వదిన, ప్రత్యేక అమ్మాయి పని నిమిత్తం మంగిని కూడా ఇక్కడ ఉంచుతున్నాను. సరేనా అమ్మా? సుందరమ్మా నాకు తెలియక అడుగుతాను, నీ కోడల్ని కూడా అంతగా చూసుకుంటావా తల్లి? అదేమిటో నా కోడలకి నా కూతురు సాపత్యమా? నా కూతురు అంటే పెద్ద ఆఫీసర్ కూతురు. ఎంత ఆఫీసర్ కూతురైనా ఆ పిల్ల కూడా ఒకటి కోడలేగా. మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటుంటే మధ్య మీకెందుకంట? ఏమిటో అయితే నేను ఎందుకు మాట్లాడతాను? అత్తనైనా నీ ముందు మాట్లాడేది కారు, నాకెక్కడుందే తల్లి. మళ్ళీ ఆరంభమైంది యుద్ధం. ఎందుకు ఆరంభం కాదు? తీసుకొచ్చి పెట్టారుగా మహాతల్లిని కొంపలో. అమ్మా నేను ఒక మాట చెప్తాను వింటావు? ఏమిట్రా? నీకెందుకు వచ్చిన గొడవ? పురాణం చదివి వినిపిస్తాను, రావే నూరా. కూర్చో వదిన, కూర్చో. ఏం కూర్చోడమ్మా, కూర్చున్నట్టే ఉంది. తీలో వదిన. క్రొత్తను చూచి లోకమున కొందరు నెత్తురు, వారి దృష్టిలో క్రొత్త కవింత మోజగును. కొండొక పాతది రోత మాతరో ఉత్తములట్లు కాదు, మహినొక్క విధంబున కొత్త పాతలన్ చిత్తమునందు చెదరు. శీల గుణం బన వారిదే కదే తొదరి తదే విన్నావా అమ్మా? ఈ మోజన్నాళ్ళే నీ కోడల్లాగా దాని కోడలు, నీలాగా నీ కోడలు తప్పకుండా తయారవుతారు లోకరీతి. అంతేలేరా నాయన. లక్ష్మి, ఓ శివాలక్ష్మి ఎక్కడికి వచ్చిందో? పిలిచారండి. ఓ శ్రీమోహం ఇంత పొద్దులే చూపు కడత పెద్ద చేయాలి. వెళ్ళు పోయా సక్కడ విధి ఇంత పొద్దు కుమ్మాలి. ఇంతసేపు అయినా తోమిని మీద తోముతూ తోమిని మీద తోముతూ కుట్టుంటే ఇంట్లో మిగిలిన పనులన్నీ ఎవరు చేస్తాడని తాత. ఇదిగో ఇవన్నీ త్వరగా పూర్తి చేసి కాస్త కాఫీ తిప్పుడైనా తగరాయి. అలాగే అంటే ఇది ఎవరు అందుకుంటాడు? ఇందా చోటు లాక్కుపోతున్నాయి నీకే, ఒక్కలా కూర్చున్నావు. ఏముంది ఏముండ టిఫిన్ తీసుకోండి. లక్ష్మి టిఫిన్ చల్లారిపోతుందని గొప్ప పని చేశాలే. కాఫీ అత్తయ్య. ఇది కుమార ముక్కలు ఉడకనే ఉల్లిపాయ ముక్కలు వండింది ముండాకూర. పూరిలో మినపట్ట. అత్తగారు అలా అంటుంటే మరి మామగారు ఏమనేవారు కాదు? అయ్యో వాడి సంగతి నీకు తెలియదే తల్లి. వాడి పేరే సుబ్బారాయుడు, వచ్చి అమాయకుడు. పెళ్ళ మాటంటే మహాభయం. ఆయన ఎంత పౌరుషవంతుడో వీడంత పిరికివాడు. ఇలాంటి అమాయకుడు నా కడుపును పుట్టాడు. మా శోభ, మీ అత్తగారు నిన్ను 4 రోజుల పాటు ఎంతో ముద్దుగా చూసినా తర్వాత నానా బాధలో పెడుతుందమ్మా. జాగ్రత్త సుమా, అన్ని పడున్న దాన్ని కనుక చెబుతున్నాను. అమ్మాయి శోభ, ఆ శోభ నా బాల అయిపోయింది, నేను కిందికి వెళ్తాను. అప్పుడే ఏమైంది ఇంకా చెప్పండి. అదేమిటో అలా అంటావు? నీతో ఏమన్నా చెప్పారంటే శోభ? విన్నావా శోభ, పెద్ద ఆవిడ కూడాను ఎలాంటి అబద్ధాలు ఆడుతుందో, మీ కడుపులో ఎంత అక్కసుందో, నా కోడలికి ఏమేమి చెప్పారో అంతా విన్నాను. విన్నావంటే నీ అత్తకు పెద్దరుకు మన మాటలన్నీ ఫుడ్జు విందన్నమాట. నీకు ఏ ఉరుకు లేకపోతే ఎందుకే ఆ వినడం? నేను చెప్పిన మాటల్లో అబద్ధం ఏమన్నా ఉంటే దానోరే పడిపోతుంది. ఆ పని జరిగే వరకు మీ పాడు బుద్ధిపోదు. ఇక నుంచి మీరు నా కోడల గదిలో అడుగు పెట్టడానికి వీల్లేదు. చూస్తున్నావు కదా శోభ,
నేను రాను మోరు అంటే నా మనవడు ఇక్కడ తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు నేను ఇంకొక క్షణం కూడా ఈ కొంపలో ఉండదు నేను వస్తానమ్మా సాబా మా అమ్మగారు మా అమ్మగారు పర్వాలేదులే అమ్మా ఆవిడికి ఎప్పుడు అలవాటు రాను స్నానం చేద్దుకని రా భాగవతం పట్టుకున్నా వినేంత అవసరం నాకే వచ్చిందిరా ఆ భాగవతం ఏదో నీ పెళ్ళానికే వినిపించి నీ పెళ్ళ మెప్పు సంపాదించి నేను మాత్రం ఈ కొంపలో ఉండను నా దారిని నేర్పుకుంటా ఏమిటే మామ మళ్ళీ ఎక్కడికి ప్రయాణం కొత్త ఉంది బాబు మామూలు చోటికే అరే కోటయ్య కాస్త బండి కట్టునాయన అమ్మా కాస్త బామన ఆగమని నువ్వేనా చెప్పవే వెళ్ళమన్నారు గనక నా నేను ఆగమని చెప్పడానికి నువ్వు ఆగమంటే మట్టుకు ఆగేదెవరే రామారా అరే రఘు నేను ఈ కొంపలో ఉండడం దానికి ఎలానూ ఇష్టం లేదు తీసుకొచ్చావు కాబట్టి కాస్త నన్ను అక్కడ దిగ విడిచిరా నాయన నాకు అంతే చాలు తొమ్మిది గంటలైనా ఆయన ఇంకా రాలేదేమీ మంగి వస్తూనే ఉంటారమ్మా అరే ఏమిటా నవ్వు అది కాదమ్మా ఆడమ్మాయి మొదటి చేసిందమ్మా నీకు కూడా కుట్టించబడ్డావేమే పోండమ్మా నన్ను చూస్తే మీకు ఎప్పుడు ఎలా కొనవే ఏమమ్మా నీకు ఇంకా ఆకలి కావడం లేదా వారు ఇంకా రాలేదని చూస్తున్నాను అత్తయ్య వాడికేమమ్మా మహారాజు ఏ కాకి హోటల్లో మెక్కి ఆలస్యంగా ఇంటికి దయచేస్తాడు వాడు వచ్చేదాకా కనిపెట్టుకుంటే నీ ఆరోగ్యం పాడవదు రా నువ్వు పంచెద్దు కండ్రా ఏమిటి శోభ పిట్ట తింది ఈ వయసులోనే నాలుగు మెతుకులు ఎక్కువ తినకపోతే నా వయసు వచ్చేటప్పటికి ఎలా ఉంటావో ఆలోచించుకో నీకు వద్దండి తినలేనండి శుభ్రంగా తినగల ఒక్క తెచ్చి పిల్ల తిను తిను ఇదంతా ఎలాంటి తినేది నన్ను అయితే నాడి చూస్తుంది తింటే సరే అబ్బా నేను తినలేనండి ఎలా ఉంది పద్యం మా బాగుందండి రాగం పద్యం ఏమైనా అర్థమైంది అని లేదయ్య గారు అంతా ఏమిటో మెలికలు మెలికలుగా తిరకాసుగా ఉందండి వాటైన విడిచిపెట్టి మంగిని పెట్టారా మీ పురాణం వినడానికి వాడికన్నా ఇదే మేలే ఏమో అర్థం కాకపోయినా నిద్రపోకుండా శ్రద్ధగా వింటుంది ఇక వాడ పుస్తకం తెలిసి పద్యం మొదలెట్టేసరికి గుర్ర నిద్ర పట్టిస్తాడు నవ్వులే లోపలికి వెళ్ళి పనులు చూడు మంగి చాలా మంచిదే సరే కానీ పాలు తీసుకోండి ఏమండి అన్ని బాగానే ఉన్నాయి గాని వాడలు కడుపును ఒక్క కాయ కాస్తే మరీ బాగుంటుంది నీ కంగారు గారి పెళ్ళి ఎన్నాళ్ళైందే వచ్చే సంవత్సరం ఈనాటికి నువ్వు మనవని ఎత్తుకుని ఆడిస్తుండవు ఎందుకే నీకు బెంగ చాలండి మీ మాటలన్నీ మరీ సోజ్యంగా ఉంటాయి పురాణం చెప్తాను అబ్బా ఎప్పుడు పురాణం పురాణం పాలు తీసుకోండి పురాణం బంగారంగా Thank you.
లక్ష్మి ఎంత బాగా పాడావు లక్ష్మి నిజంగానా ఇంత కాలం నుంచి ఇంట్లో ఉంటున్నావు ఇంత బాగా పాడతానని ఎప్పుడు చెప్పలేదే మీరు నన్ను అడగలేదుగా కూర్చో లక్ష్మి లక్ష్మి ఇక నుంచి నువ్వు రోజు పాడుతూ ఉంటు నేను చక్కగా వాయిస్తూ ఉంటాను తర్వాత మీ అమ్మగారు మన ఇద్దరిని బాగా వాయిస్తారు అవునవును అమ్ముంది కదూ మర్చిపోయాను ఏమండి సంగీత సాధన చేసేవాళ్ళు సర్వాన్ని మరిచి పిచ్చివాళ్ళుగా మారుతారా ఎవరు చెప్పారు మీరు అలాగే ఉంటున్నారుగా నిజంగానా నిజమండి సంగీతం మంచిదైనా సాధన వల్ల పిచ్చి పట్టేటట్లయితే అది మానుకోవడం మంచిదండి అమ్మో అది మానుకుంటే ఎలా అర్ధరాత్రి నిద్ర పోకుండా ఏమిటరా రా గుసగుసలు మా అమ్మ అక్కడ కూర్చున్నారా లే అబ్బా ఊరుకోండి అబ్బా రమ్మంటుంటే अर्धा की बिडे कदटे अलंक ना ती कद देव की दंड पेड़ कल्लू मुझकनी नीने सारी मन अल्ली नव अदी ती गौरीदेवी लक्ष्मी
లక్ష్మికి పనసకాయ కొట్టం చేత కదే కూరండి పెడితే తినడం చేతనా సావట ఉసవ మంగి రోజు ఇదే వరుస పెళ్ళం కొంగ తూ తిరుగుతాడు దానికి సిగ్గులేదు వీడికి సిగ్గులేదు రే నీకు ఇక్కడేం పని నేను ఇంకా నయమ్మా మీ అమ్మాయి గారిని అల్లుడు గారిని చూస్తే ఇంకా ఏమనేవారు వాళ్ళకేమే వాళ్ళు ప్రయోజకులు వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు వీడంటావా చేతగా సావట ఆ కాయ ఇవ్వండి నేను కొట్టిస్తాను మరి నీకెందుకు పనసకాయ కొట్టడం అందరికీ చేత కదమ్మా అలవాటు ఉండాలి లేవండి నేను కొట్టిస్తాను పర్వాలేదు లేవండి ఇంకే తిండికి తిమ్మరాదు పనికి పోతరా గానీ కాస్త కాలు దొరికింది కూర్చుని చెప్పాల లే ఆ పప్పులు బాబు వెళ్ళు चवटनाजक आलोचे ब्रतकड़ा तगन शक्ति संपाद विषय लेने तुम्हें एनको आलोचे आड़वा दार चूपे मगवाने मरचिपक तपी నేను చదువుకున్నానన్న మాటే గాని ప్రపంచ జ్ఞానం లేని పశువు నీ మాటల ఆధారంతో నిలచి అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నా కానీ మధ్య మధ్య పడిపోతున్నా నీ ఆసరం ఉంటే కొద్ది కాలంలోనే ధైర్యంగా అడుగులు వేయగలను లక్ష్మి అక్కడ పప్పుల 60000 నీతో చేతే ఈ గదిలో కూర్చుని మాట్లాడుతున్నావా అరే ఒంటింట్లో బోల్డ్ పని ఉంది త్వరగా వస్తున్నానండి महाताल पद रूपये फीज कोसम का मंदिर मैं राशि मरी टाइम అమ్మా ఈ దొంగ నాడగంట వరకు ఆడింది చాలు గాని ఎలేచి పడ మేము కన్నా మా కాలంలో బిడ్డలు మేము కొడుతూ ఉన్నాం గాని ఆ కళ్ళు దాలేసుకుని దొంగలు ఒకరెడ్డి పడుకోలేదు నీ తాత నా తాత ఒంటుంటే చాకరీ తీసుకుని ఎవరు లేడు లేదు వచ్చి చాకరీ చేయి ఇంత పప్పు నానవసా కదా ఇద్దరికి మింగడానికి రా स्नान पूजल उपवास तो ना आरोग्य पूर्ति पड़े
आखर की जगे इक ना शोभ अंत अलाइपत का देनकना अंत अखर लेट ना भयपेदा का अतगार मटन से गड़गड़ा आम के गौरव इच्छा अभी लोकको नादन चलाईस्ा पैन दाखी कल दाखी अर्थ लेकिन माटतारा इलाते इंको कल सहित चूड़ शोभ सहन तो सर्दक पैगा चुनाव शोभम्मा चलू सुंदरम गारु मिठाई पंपिंचारु मिठाई नाकेंदुकु वाळ्ळ अम्मायि नीळ्ळु पोसुकुन्नारु पंपिदेमो तीसुकेळ्ळि आविडिकेयु अय्यो रामा शोभम गारु कादंडि आरु कोडलु नीळ्ळु पोसुकुन्नारु लक्ष्मीकि गर्भं सुंदरम एंत दुष्टवंतुरालि నాకు ఉంది కోడలు మీకు నా గొడవ తప్ప మరొకటి లేదేమిటి ఏ అంటే తప్ప ఆ మాత్రం మాట్లాడడానికి అత్తనేనే నాకు అధికారం లేదు అనవసరంగా తగులు పెంచాలని కాకపోతే ఏమిటండి మీ మాటలు నాకు లేని కంగారు మీకు ఎందుకు మీ వియ్యప్రాలు పంపించింది మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే ఎవరికన్నా పెట్టుకోండి మంచి నా గొడవ మాత్రం తీసుకురాకండి చూడవే ఎలా ఉంచుకుంటూ పోతుందో ఒకే అవన్నీ నా ఎడమికి తీసేయి అవి ముట్టుకుంటే విషంతో సమానం కొత్తగా వచ్చిన కోడలికి అరికి ఉంటే అత్తనేనే నాకు ఎందుకు ఉండాలి అమ్మా మీ ఆరోగ్యం మంచిది కాదంట పైగా నిన్న ఉపవాసం కూడా ఉన్నారంటనే చిన్నమ్మ ఆకలేదంట మిమ్మల్ని భోంచేయమన్నారు ఆహా దాని ఆరోగ్యం మహా గొప్ప ఆరోగ్యం అయినట్టు పైగా ఆకలేదు బోలోచారు ను పెట్టవేడే ఫస్ట్ గా ఉన్నాయి విన్నారా ఈ మాట కాస్త తగు వచ్చిందో లేదో అప్పుడే కోడలు అన్నం మీద అలిగి కూర్చుంది ఆ పద్మాంధవ నువ్వు మాత్రం ఏం చేసావే అన్నమ్మని అత్త కింద కూర్చుంటే అలిగి కోడలు పైన కూర్చుంది అయినా ఈ అత్త కోడళ్ళ తగువుల్లో తలదూర్చినంత తెలివి తక్కువ ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదే నాకెందుకు వచ్చిన వస్తా అని మీ మట్టుకు మీరు కడుపు నిండా మెక్కి కూర్చోడవేనా అది అసలే చిన్న పిల్ల కొంచెం ఆకలి అయితే గిలగిల తన్నుకుంటుంది కష్ట మీరు వెళ్లి పిలవకూడదు ఎందుకు కూడదు సతి ఆజ్ఞ పది మీరగలడా మరి వెళ్లి పిలుచుకురా ఆపద్భాంధవ చూడలేదు నాన్న చూడకపోతే ఇబ్బంది లేదు గానీ ఎక్కడికి అమ్మ కోపం వచ్చి అన్నం మానేసినట్టుగా రాయబారం వెళ్తున్నాను నువ్వెక్కడి నాన్న అమ్మాయికి కూడా కోపం వచ్చి భోజనం మానేసినట్టుగా నేను అదే పని మీద పోతున్నా ఒరే నువ్వు ఉంచేసా లేదు నాన్న ఓహో ఇంకా అనుభవం లేదు కదూ భోజనం చేయకపోతే గిలగిలలాడిపోతావట మరీ చిన్న పిల్లవని మీ అత్తయ్య లబలబలాడిపోతూ ఉంటే నువ్వు ఇలా సత్యాగ్రహం చేయడం ఏమంత సమంజసంగా ఉంది చెప్పు తల్లి నాకు ఆకలి కావడం లేదండి అత్తగారిని భోంచేయమనండి ఆ పద్మాంధవ అమ్మ ఆడాలకు ఆకలి ఎప్పుడు కాదో ఎందుకు కాదో నాకు బాగా తెలుసమ్మా అది మగాళ్ళను సాధించడం కోసం ఉపయోగించే సాధనమే గాని ఆడాళ్ళు ఆడాళ్ళు మాటా మాట అనుకుని అన్నం మానేయడం నేను ఎక్కడ చూడలేదు తల్లి ఇక్కడ చూస్తున్నాను శోభ నువ్వు అన్నం తినకపోతే మీ అత్తయ్య పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టదు అది భోంచేయకపోతే నేను భోంచేయను నేను భోంచేయకపోతే వాడు భోంచేయడు వాడు భోంచేయకపోతే నువ్వు భోంచేయవు ఎందుకు వచ్చిన నిరాహార దీక్షలు అమ్మ పెద్దవాడిని చెప్తున్నా నా మాట కాదనుకు తల్లి దాని చేత నాలుగు మెతుకులు తినిపించమ్మా రామ్మారా నీకు పుణ్యం ఉంటుంది ఆ తల్లి ఆ పద్మాంధవా నువ్వు పెద్దదానివి ఎలాగో సర్దుకుపోవాలి నువ్వే ఇలా కూర్చుంటే ఎలా చెప్పమ్మా లేమ్మా అమ్మా 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 శోభ వచ్చేస్తుంది నువ్వు త్వరగా లేవే అమ్మ తల్లి నువ్వు ఇలా బీసు కూర్చుంటే మళ్ళీ వెళ్ళిపోతుందేమోనే లే అమ్మా అమ్మా ఏమే నిన్నేమన్నాననే అన్నం మాని మూతి బిగించుకుని పైన కూర్చున్నావు రా అన్నం పెడతారా మీరు ఫోన్ చేస్తానంటేనే వస్తాను నేను ఫోన్ చేయనని ఎవరన్నారే అన్న వడ్డించింది రండమ్మా రా అమ్మా ఇద్దరం కలిసి ఫోన్ చేద్దాం ఆ పద్మాంధవ ఏనన్నా ఎందు కాదురా ఈ అత్త గోడలను చూసి దేవుణ్ణి కలుసుకుంటున్నాను అయ్యగారిని పెళ్లి ఖర్చులకి డబ్బు అడుగుదాం అనుకుని తీరా వెళ్ళే తలికి దడబుట్టి నోటెమ్మట మాట్లాడదు నేనేం చేసి వచ్చేది నువ్వన్న అడిగిన నీకు పుణ్యం ఉంటదే భలే గుండె గల్లోడవే నేను అడగను బాబాయ్ నువ్వే అడుగు అటైతే పని చేద్దాం నేను లాటరీ వేస్తాను చిరు వచ్చిన అడగాలి సరేనా కార్యదక్కాయ కార్యదక్కాయ అక్కాయ నీకే చిరు వచ్చింది నువ్వే అడగాలి అయ్యగారు విన్నారు కొంచెం టైం తీసుకున్నా మంచి గుణమైన పిల్లని సెలెక్ట్ చేసుకున్నావురా అంత తమ దయ లేకుండే
ఇందులో నాదే ఉందిరా సరే ముహూర్తం చూసుకొని పెళ్లి చేసుకోండి పోండి ఏదో తమ చేతుల మీదగానే ఇంత టోర్ని చేశారు మంచి చెడు అంతా తెలుసు మీకు పెళ్లి కావాలంటే ఎట్లేదన్నా 100 రూపాయలు ఖర్చు అవుద్ది తమదే భారం ఓటయ్యా నీకు బిజినెస్ కూడా తెలుసు కదరా మీ దగ్గర నేర్చుకుందే కదండి ఆ పద్మాంధవ సరే ఇస్తాను బా ఏం బాబు లక్ష్మి గర్భిణీయట నా బంగారు తల్లి దాని మంచితనానికి భగవంతుడు ఎప్పుడూ దాన్ని చల్లగానే చూస్తాడు ఏ అమ్మాయే రాసిందా ఉత్తరం కాదు అల్లుడే రాశాడు పైగా చెప్పు నాయన నా దగ్గర సంస్థిస్తావెందుకు అబ్బే మరేం లేదు ఈ నాలుగు రోజులు మన ఇంటి దగ్గరే అమ్మాయిని ఉంచుకోవడం మంచిదని రాశాడు తీరా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ అత్తగారు ఏం చేస్తుందో అని భయంగా ఉంది అయితే ఓ పంజే అమ్మాయికి సూరుతుడు తీసుకెళ్ళు మీ వేపరాలు ఇష్టంగా మాట్లాడితే అమ్మాయిని పురుడికి ఇక్కడికే తీసుకురావచ్చు ఆ రాక్షసి ఎప్పుడులాగే ఉంటే అమ్మాయిని అక్కడే ఉంచటం మంచిది అవును చిన్నమ్మ మంచి సలహా ఇచ్చావు నాకు తల్లి లేకపోయినా తల్లి లేని లోటు తీరుస్తున్నావు చిన్నమ్మ అదేమిటి నాయన మా సుబ్బారాయుడు ఒకటి నువ్వు ఒకటినా ఎప్పుడు అలా అనుకోకు అమ్మా లక్ష్మి లక్ష్మి నాన్న విన్నాను తల్లి విన్నాను నాకెంతో ఆనందం అయింది తల్లి అల్లుడు ఎక్కడ లోపల ఉన్నారు వచ్చా నాన్న ఏమండి ఏమండి మా నాన్న వచ్చాడు వచ్చారా ఎంతో కాలానికి నన్ను చూడటానికి వచ్చాడు మీరు వెళ్ళి పలకరించండి నేను ఇప్పుడే వస్తాను నమస్కారం మామగారు బాగున్నావా బాబు అమ్మగారు ఎక్కడ ఇప్పుడే అలా వెళ్ళిందండి ఏ గొడవ లేకుండా బాగుంటున్నారు కదా ఉంటున్నా ఇలాగేనమ్మా నువ్వు కాళ్ళు కడుపు లక్ష్మి అమ్మ వస్తుందేమో ఎందుకంటే అంత భయపడతారు నీ గురించి నా గురించి కాదు మీ నాన్న గురించి అది కాదండి మీ నాన్న తవలి ఇదిగో నాన్న మామగారు భోజనానికి పదండి నువ్వు వారు ఫోన్ చేశారు నువ్వు రా నాన్న బామ్మ బాగుందా నాన్న బాగానే ఉందమ్మా ఏమమ్మా మీ అత్తగారు నిన్ను బాగా చూస్తుందా బాగానే చూస్తున్నారు నాన్న నువ్వు ఫోన్ చేసి తర్వాత మాట్లాడుకుందా మావగారు తీసుకొచ్చారమ్మా మీ మామగారు తీసుకొచ్చారని గోపికాన కలబెట్టి కాపలా కడుతున్నా కూతురి ఏడి వరసం ఓయనం చేస్తున్నాడా తెచ్చిన ఇదిగో అర్ధన అరటి పండు రెండు పుంజులు కొబ్బరికాయలు బళ్ళ పిందులు కొట్టి సిగ్గులేదు ఇక్కడి కుమారు కూడా సూడిది కావడు పట్టడానికి ఆఫీసులో కూడా మరొకటి తర్వాత వంటిలో పోయి మింగుతున్నాడు చాలమ్మా చాలు మీ అత్తగారి మాటలతోనే కడుపు నిండి కూతురుందిగా మింగపడుతోంది మింగుతున్నాడు కూర్చుని ఏమయ్యా మళ్ళీ ఏ మొహం పట్టుకున్నా గుమ్మ ఎక్కావు నా మొహంతోనే నా అల్లుడు గుమ్మ ఎక్కాను నా మొహంతోనే నా అల్లుడు గుమ్మ ఎక్కాను అయ్యో అల్లుడు సిగ్గు లేకపోతే సరి చెప్పుకోవడానికి అడిగిన కట్న పెట్టి అందరం ఎక్కించి అల్లుడిని మళ్ళీ ఏ మొహం పెట్టుకోవచ్చు సుందరమ్మా ఆడదాని తత్వం మరిచి మాట్లాడడం మంచిది కాదమ్మా ఎంతో ప్రయత్నించాను కట్నం ఇద్దామని కానీ ఆ అదృష్టానికి భగవంతుడు నన్ను దూరం చేశాడు అదే ఆధారంతో పెళ్ళైన తర్వాత ఎన్నాళ్ళు నా కూతుర్ని దిక్కులేని పక్షిలా చేశావు ఇంకా నీ కోపం లేక నన్ను అవమానిస్తున్నా సిరి ఎవరింటా శాశ్వతంగా ఉండదమ్మా ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అది నాకు తెలుసు ఎలా అయితే తెచ్చావు లింగులు ఇట్టుకోమనుకుంటూ సూడిది కావడి పట్టు పారే బయట సుందరమ్మ సుందరమ్మ లేదు మందరమ్మ లేదు పారేమన్నాను బయట పారే అవునమ్మా నిజంగా నువ్వు మందరమ్మవేనమ్మా లేకపోతే ఇంత కఠినంగా ప్రవర్తించవు సుందరమ్మ ఈ సూడిది కావిడ తెచ్చింది నీ కాదు నా కూతురి పది మందికి పెట్టుకున్నా పెరట్లో పారిపోసుకున్నా దాని ఇష్టం కానీ అమ్మ మందరమ్మ ఇందులో నీ ఇష్టం నా ఇష్టం ఏమీ లేదు వస్తా నువ్వెంత సుఖంగా బ్రతుకున్నావో కళ్ళారా చూశాను తల్లి ఇలాంటి తండ్రి కడుపును పుట్టేదానికన్నా నువ్వు రాయిగా పుట్టినా ఎంతో బాగుండే వస్తాను తల్లి
అలా ముద్ర లేకపోతావే మరి ఎన్నిని మాట్లాడతాడు వెళ్ళదు ఏం చేయమంటావు అమ్మా అవునులే నీ ఇలాంటి పనికి మళ్ళాడి నా కడుపును పుట్టిన తర్వాత ఈ అడ్డమైన ఆడపిల్లనే మాట్లాడాలే ఆయనే బతుకుంటే నేను ఈనాడు ఇలా మాట్లాడేదన్న నేను మొహాలు నిన్ను మాట్లాడాల్సి వచ్చింది నీ చాకరీ కోసం వాళ్ళు పెళ్లి ఎలా మానుకుంటారే ఇవాళ కాకపోతే రేపు వస్తారు ఏం కోపండి మాట్లాడే వచ్చేసారు నూతన దంపతులు ఎరా కొట అంత బాగా జరిగిందా అయ్యగారు తమ దైవాల ఒక ఇంటర్న్ అయ్యాను దండం పెట్టరా శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తి రస్తు నాకు అప్పుడే పిల్లలు ఎంచుకుండే ఆపద్బాంధవ నీకు కాదురా మంగికి మాటతోనే పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టాలంటే ఎన్ని పూజలు చేయాలి ఎన్ని వ్రతాలు చేయాలి అది సరే కాని మంగి రారా లోపల పని అంతా అలాగే ఉంది రే కోటయ్య అయ్యా మీ నూతన దంపతులు ఇద్దరు ఇదిగో ఆ నీ గుడిసెలేదు అందులోకి గృహప్రవేశం చేయండి ఓడి రాదవే పద్బాంధవ వాడు చేయబట్టి లాగిన దానికి కదట నేను చూసిన దానికి నాకెందుకు లేనే వెళ్తాను కలిగినది అది ఏమో మధుర భావం నాలో కలిగినది హృదయములో విరితే నెల తేలిన ఊహలు రేగాయి నాలో కలిగినది అది ఏమో ఏమో మధుర భావం నాలో కలిగినది ఆశలు కలకల మల్నాయి కనుల ముందు కమ్మని ఆశలు కలకల మల్నాయి శుభదినముదయించే కలువరించే కలలు పండే శుభదినముదయించే కలనిదమై కోరిక ఫలించే
లో కలిగినది అది ఏమో ఏమో మధుర భావం నాలో కలిగినది ఆహా ఎప్పుడు మీకు తినడం తప్ప మరో పని చేత కాదు. వాడలు నీళ్లు పోసుకోవాలని ఏ ఏ దేవుళ్ళకు మొక్కున్నావో జ్ఞాపకం ఉంటే కష్ట చెప్పరాదు. నీ మనసులో ఏ దేవుళ్ళకు మొక్కున్నావో నాకు ఎలా తెలుస్తుంది? నేను మాత్రం ఈ విషయం ఉన్న తక్షణం అరడదు నరిటిపుడి ఆత్మారాహుడు కల్పిస్తానని మొక్కున్నాను, అర్పిస్తున్నాను. మంచి పని చేస్తున్నారు. ఒరే కోటయ్యా, కోలేరమ్మ కొట్టడానికి ఎన్ని కొబ్బరికాయలు వేసావురా బండి మీద? అంతేగా మీరు ఏమైంది అమ్మగారు? నేను ఎత్తి ఆ పక్కనే ముచ్చాలమ్మ గుడి ఉంది. ఈవి కొట్టి ఆవి కొట్టకపోతే ఊరుకుంటుందా? ఇంకొక వంద పడే బండి మీద. సరేనమ్మా. వచ్చావు మంగి, ఏమిటి పెళ్లి నడక నువ్వును ఇంత ఆలస్యంగా రావడం? అది సరే గాని అప్పుడు పానకాల సాగుకి ఎన్ని బిందులు పానకం మొక్కున్నావు నీకు ఆయన జ్ఞాపకం ఉండతే ఉండలే. మరి 12 పదులకి 4 తక్కువ. సరే సాంబ్రాణి కర్పూరం అవన్నీ కూడా తొందరగా పట్టరా. అది కాదమ్మా, ఏ దేవుడికైనా మొక్కుకునే మర్చిపోయావేమో, కాల్ ధర కింద డాంబర్ పడేసారు. నేను పడ్డానికి కారణం ఏ దేవుడు కాదు, అరటి పళ్ళు మప్పితంగా ఆరగించి హాలంతా విరజిమ్మిన ఈ దేవుడు. मन శోభ ఏ పని చేసినా తీర్చి దిద్దునట్లు ఉంటుంది. శోభ ఇలారా गोपतन अंत चूपस्व वालेमो पापिष्ट तो चूस्टर अंदर उठ मन का सभीपूर्ण दंडम अर्थवईं अर्थ
लक्ष्मी की नदेमंत मंत्र లేడీ డాక్టర్ ని తీసుకొచ్చావు అంట మాట సాగ తీసుకురా వెళ్ళు పోని లేడీ డాక్టర్ ని తీసుకొదా అమ్మా నువ్వు అక్కడ ఉండమ కొంచెం వెళ్ళరా ఏం పెట్టండి మొగబెట్టండి ఆ నాకు మొగబెట్టి నీకదండి ఈ భారీకి అవును బాబా గర్భస్రావం జరిగింది నిజమేనా ఎంత పని జరిగింది అమ్మాయికి మూడో మాసం కావటం వల్ల ఆమె ఆరోగ్యానికి ఏమీ పర్వాలేదు ఒక ఇంజక్షన్ ఇచ్చాను మనిషిని పంపించాను మిక్సర్ కూడా ఇస్తాను థాంక్యూ డాక్టర్ వస్తానండి ఆపద్బంధవా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవాని నా రాత కొద్దీ దొరికింది ఇలాంటి కోడలు నీ రాత ఏమిటి జరిగిన దానికైతేను జరిగిన దానికైతేనే మంచి ఏడ్చేదాన్ని నేను నా నోవులు పండాయి మనవడు పుడతాడని ఎంతో మురిసిపోయాను నా మురితో మొక్కలు చేసే వరకు దాని మున్నరికాన్ని విడిచిపెట్టలేదు రాయారు నా మాట విని కాలేండి నాకేం చెప్పక్కర్లేదు ఆపద్బంధవా నా గురించి నాకు బాధ లేదండి కానీ అత్తగారు ఎంతో ఆనందపడ్డారు ఆమె గురించి నాకు భయంగా దేవుడు అంటే భక్తి పెద్దలంటే గౌరవం ఏ కోశాలన్నా ఉండేడిస్తేగా అంత మన గొప్ప అనుకుంటాం ఆఖరికి ఇలా జరుగుతుంది ఒక్క మాట అయినా వింటేనా కొడుకున్న కోడలను నెత్తిరెక్కించుకున్నందుకు నాకు బాగా బుద్ధి వచ్చేటట్టు చేసి వింటున్నారా మాటలు నువ్వేం బాధపడకు అమ్మకి అలవాటేగా సాగుతుంటే సరి నాకు అలవాటు అవుతుంది ఒక చెంప దీవెళ్ళు మరొక చెంప చేపన అర్థాలు పోని ఈ రసం దాని నాకు అక్కర్లేదు ఆ రసం ఏంటమ్మా ఇది ఇప్పుడా నువ్వు ఆ మాటలు అనాల్సింది అసలే శోభ బాధపడుతుంటాను నోరు మూసుకుంటాలేరా ఇదంతా నా కర్మరా నాయన అది బాధపడటందుకు దాని గురించి నేనే కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటాను కాలం మారిపోయింది ఏం చేస్తాం తల్లి ఈ రోజుల్లో అత్తలు కోడళ్ళయ్యారు కోడళ్ళు అత్తలయ్యారు అంతేనమ్మా అంతే అందులోనూ ఇంగ్లీష్ చదువుకున్న కోడళ్ళతో నెగ్గించుకోవడం అసలే కష్టం ధనమ్మ కోడలు అత్తగారిని ఇంగ్లీష్ లో క్లాకు అని తిట్టిందటమ్మా క్లాకు క్లాకు అంటే ఏమిట్రా అని మా అబ్బాయిని అడిగితే గడియారం అని చెప్పాడమ్మా అంటే ఎప్పుడు గడియారం లాగా వాగుతుంటుందని అర్థం కాదులమ్మా అంటారమ్మా అంటారు మా కోడలు వరుస చూస్తున్నాగా శోభ
చదువుకున్నదాని అర్థం లేకుండా మాట్లాడడం మంచిది కాదు అర్థం ఉంది కాబట్టి మాట్లాడుతున్నా ఆవనే మాటలకు నోరు మూసుకు నూరుకోవడానికి నేనే పశువుని కాదు ఆమె నా గురించి ఎవరి దగ్గర ఏమీ చెప్పకూడదు నాపై అదమాషి తేడానికి వీల్లేదు అంతవరకు వచ్చావన్నమాట అయితే ఇక్కడ ఎందుకు మీ పుట్టింటికే పో మీరే నా అంటున్నదా మాట అవును పుట్టింటికి పంపడానికేనా మీరు నన్ను పెళ్లి చేసుకుంది అమ్మ మాట విని పెళ్ళాన్ని బాధలు పెట్టడానికేనా మీరు ఇంత చదువుకుంది మాట్లాడరా అంతవరకు వచ్చింది ఆలోచిస్తారు కొట్టండి మీరు చెప్పినా సరే నేను పుట్టింటికి వెళ్ళను ఇంట్లో నాకు పూర్తిగా హక్కు ఉంది నన్ను ఎవరు సాగలేరు शांतंगा నానా యాతకొరలకు ఎలాగో పడతగాని మా బాట మాకు పంచిపెట్టి ఆత్రి పోతాం అది మాత్రం నీ జన్మలో జరగదు దానికి చెప్పుకోలేక అదుపాటిలో పెట్టుకోలేక వేరింటి కాపురం పెడతాడట వేరింటి కాపురం ఆపద్ధాండవ యుద్ధములో చెలరేగిన బాణం అటు తిరిగి ఇటు తిరిగి పంపకాల మీద పడిందేమిట్రా ఒరే నాయన ఆడవాళ్లతో పాటు నువ్వు కూడా ఆవేశపడితే మగవాడివనే గొప్పతనం మరుగుపడిపోతుందిరా అయినా నీ వాట ఏమిట్రా ఈ ఆస్తి ఇల్లు నీది కాదట కాస్త ఆలోచించరా పైగా చదువుకున్నావు కూడాను సరే మనసారా ప్రేమించుకున్నాం సంసారాల్లో ఇలాంటి గొడవలు రావడం మామూలే ఇంతకు నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే ఏ గొడవ ఉండదు అందుకే పట్నం వెళ్ళి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాను అంతవరకు పుట్టింటి దగ్గర ఉండమంటారు అంతే కదా ఉండలేను నేను కూడా మీతో పాటు వస్తాను ఇద్దరం కలిసి నెత్తిని గుడ్డలేసుకుని వీధిలమట ఊరేగుదాం అది కాదండి ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోకుండా నీ పట్టుదల నీదే గానీ నా మాట మాత్రం విన్నంట అంతేనా సరే మీకు అదే ఇష్టమైతే రేపే వెళ్తాను శోభ శోభ అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఉత్తరం అక్కడికే రాస్తాను మీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఇదిగోమా నువ్వు లక్ష చెప్పినా సరే అదంతా నాకేం తెలియదు నేను తెమ్మని వస్తువులు ఎందుకు తీసాలేదు అంట మొగాడికి నాకెంత ఇది ఉండాలే అన్న మాట నిలబెట్టుకోలేని మొగాడు కూడా మొగాడేనా అంట అంటే అడగగానే పట్టు చీర ముక్కు పొడక తెచ్చి పెట్టలేదని మూచి ముడుచు కూర్చుంటే నేను ఎవరన్నా దడుతారు అనుకున్నావా అసలు నేను చాలేతాను తెచ్చిన జీవన జీవనం ఇదిగో నా సంగతి తెలుసుగా సంగతి ఏంటో నేను చూస్తాను అది చూద్దాం మాయదారికి సులాట మా మధ్య వచ్చింది రాయబారు చేయవే తడికోతడిక నువ్వు రాయబారు చేయవే తడికోతడిక ముక్కుపుడక తెచ్చాను ముంత గుట్లో పెట్టాను పెట్టుకోమని దాన్ని పెట్టుకోమని బేగి పెట్టుకోమని చెప్పవే తరికో తరిక
గారికి సులాట మా మధ్య వచ్చింది రాయబారు చేయవే తడికో తడిక నువ్వు రాయబారు చేయవే తడికో తడిక నేను పట్టు చీర తెచ్చాను పెట్టెలోను పెట్టాను కట్టమని దాన్ని కట్టమని బేగి కట్టమని చెప్పవే తడికో తడిక అత్తడికో తత్తడికో తత్తడికో తడిక తడికో రమణి ముద్దుల కుమ్మతాను రాజీకి రాకుంటే రాత్రి శివరాత్రి తడికో తడిక ఈ ఏటికేడు ఏ కాసే తడికో తడిక దిగదని చెప్పవే తడికో తడిక ముద్ద దిగదని చెప్పవే తడికో తడిక అత్తడికో తత్తడికో తత్తడిక తడిక తడికో చిన్నారి పొమ్మంటే సన్నాసు పుచ్చుకొని ఇంటికి రానే తడికో తడిక ఇది విధంగా చెప్పవే తడికో తడిక నాలుగు రోజుల పాటు మా ఇంటి దగ్గర ఉండాలని వెళ్తున్నాను. శుభం. వెళ్ళిరా అమ్మా. మంగి ఆ సామాన్లన్నీ ఆ బండిలో పెట్టించు. ఓ అత్తయ్య మా పుట్టింటికి వెళ్ళొస్తాను. కనిపిస్తూనే ఉందిగా ఇంకా చెప్పడం ఎందుకు? అయినా చెప్పి వెళ్ళడానికి ఇంట్లో నేనే వచ్చిన. అత్తయ్య చెప్పడం అయిందిగా వెళ్ళిరా శోభ. వెళ్ళొస్తాను అత్తయ్య. ఇదంతా మీరే చేశారు. మీ అలు చూసుకునే వాళ్ళు ఇలా తయారయ్యారు. నాతో చెప్పకుండా ఉద్యోగం కోసం ఊరికి వెళ్తాడా వాడు? మీరేమో కోడల్ని పుట్టింటికి సాగరంపుతున్నారు. ఆ పద్బాంధవ నేనుగానే ఈ పని చేసింది. మరి నేనా? ఆ నిజం ఆ ఆపద్బాంధవుడికే తెలియాలి. తెలుస్తుంది తెలుస్తుంది అందరికీ తొందరలోనే తెలుస్తుంది. మాట నెగ్గించుకున్నామని విడిచిపడబోకండి. ఆ ఏం చేస్తారే అన్నం బెట్ట వచ్చే కదూ మంచినీడు దానికి బతుకుతాను. అవి ఇవ్వకపోతే గాలి తిని బతుకుతానే గాలి. అమ్మా శోభ నా తల్లి. అమ్మా ఒంటరిగా ఎలా వచ్చావమ్మా? అసలే ఆరోగ్యం బాగాలేదు. నీకు అలా జరిగినందుకు నాలో నేనే కుళ్ళి కుళ్ళి చస్తున్నాను. ఇవాళ రేపు అన్నయ్యని తీసుకుని నేనే వద్దాం అనుకుంటున్నానమ్మా. నీ కష్టం ఇవ్వడం ఎందుకని నేనే వచ్చానమ్మా. వెళ్ళొస్తానమ్మా. మంచిది కోటయ్య. అమ్మగారు చెప్పిన పనులన్నీ జాగ్రత్తగా చేస్తూ ఉండు. వీలుంటే ఎప్పుడైనా ఒకసారి మంగిని పంపించు. పంపించను ఆయన. అట్టగానమ్మా. సరమ్మా ఇంక పదా ఎక్కువసేపు నిలబడకను. ఒంట్లో కులాసాగా ఉందా? కులాసే వదినా. ఏడు మాల్యుడు ఇలా అయ్యి ఇదిగో అయ్యి నెమ్మది. అబ్బో అచ్చ అంతా అన్నయ్య పోలికేనే. ఉత్తరం పత్రం రాకుండా వచ్చావే. అందుకు ఆశ్చర్యంగా ఉందా అన్నయ్య? మా అన్నయ్య వాళ్ళు బాగున్నారా? అంతా బాగున్నారు కానీ అమ్మాయి స్థానానికి నీళ్లు అవేం తోట అక్కడ ఇక్కడ నిలబడి బాగున్నారా అని మర్యాద నిలబెట్టి. ఏమిటన్నయ్య వదిన మరీ అలా ఉంది? ఇంకెలా ఉంటుంది శోభ? 24 గంటలు ఇంటి చాకరీ చేస్తూ ఉంటే ఎంత చేసినా అమ్మ చేతి తిట్లు తినని రోజు లేదు కదా. ఎన్నన్నా నోరు మెదపకుండా మనసులోనే కుళ్ళుతూ పనిచేయడానికి అలవాటు పడిపోయి. మరి నువ్వేమయ్యా? ఏం చేయమంటావు శోభ? అమ్మ అంటే నీ వరుస మోరస చూస్తుంది. నేనే చాలా అదృష్టవంతురాలని అనిపిస్తుంది అన్నయ్య. నిజం శోభ. నా చేతితో అన్నం పెట్టి ఎంత కలవైందమ్మా నీకు. అమ్మ తిని అమ్మ పాపం వదిన బాలింతరాలు కూడా పని మనిషి లేకుండా ఇంటి పనులను ఆలోచనే చేస్తున్నావమ్మా. నీకు తెలియదమ్మా, అది చెబితే వినిపించుకోదు. వద్దు మొర్రో అని ఎంతో మొత్తుకుంటుంటాను రోజు. ఇంటి చక్కగా అదే చేస్తుంది.
ఆయన వాళ్ళ కుటుంబమే వట్టి కూలి మనుషులు అంటే నీకు ఎందుకు మా అన్నం తిన్న తర్వాత మాట్లాడుకుందాం కొద్ది కూరైనా వద్దులే ఇంత కాలానికి అనుభవం మీద ఒకటి తెలుసుకున్నా ఏమిటో మరి ఏ ఆడది కన్న కూతురు చూసుకున్నట్టుగా ఆ కళ్ళతో కోడలను చూసుకోలేదని మరి అలా చెప్పమే నీ అత్తగారికి నీకు ఏదో గొడవ వచ్చిందనమాట ఆ తాయారు మకపని చెప్తున్నా నాకు తెలుసు అమ్మా అయితే మరి నీ మొగుడు వాళ్ళ అమ్మని అంటా అన్నయ్య నిన్నేమన్నా అంటున్నాడా అమ్మా నేను అడిగిన దానికి ఇదిటే నువ్వు చెప్పే సమాధానం అంతే తోచింది అది నాన్న ఇందాక మీతో చెప్పానే ఈమె నమస్కారం అండి ఓ రండి కూర్చోండి కూర్చోండి మీ గురించి మా అబ్బాయి చాలా బాగా చెప్పాడు మా వాడికి మీరు స్నేహితులు కావడం కూడా మా కంపెనీ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని నా నమ్మకం నేను ఆ పెద్దవాడిని అయిపోతున్నాను ఇక భారం అంతా మా వాడి మీద పడుతుంది ఈ కంపెనీకి మేనేజర్గా మా వాడికి అండదండగా ఉండండి క్వార్టర్స్ లో బస్ చేయొచ్చు కారు ఉంది నెలకు 300 జీతం చేస్తుంది చాలా థ్యాంక్స్ అండి వస్తారండి నమస్కారం వస్తారా బ్రదర్ ఒరే బ్రదర్ మాట నాలుగు కాలాల పాటు ఉద్యోగం వెలిగిద్దామనా లేక కష్టాలు తీరిన తర్వాత కాలు దాడిద్దామనా అదేమిట్రా లేకపోతే కాలేజీలో ఆడపిల్లని కాల్ చేసి నిన్ను కాల్ చేస్తే పెళ్లి చేసుకున్నానుగా చేసుకోక ఏం చేస్తావులే ఇంత కష్టపడి మా నాన్నతో చెప్పి ఉద్యోగం ఇప్పించానే కనీసం థ్యాంక్స్ అయినా చెప్పేవాట్రా ఓ అదే ఒకటే బ్రదర్ 1000 థ్యాంక్స్ సరే గానీ హోటల్ కూడా లేక వదిన గానీ తీసుకురావడమా రెండు కాదు ప్రస్తుతానికి మా బామ్మని తీసుకురావాలి వస్తా చా బామ్మని తీసుకురావడం ఏంట్రా ఎక్కడి నుంచి బావ దగ్గర నుంచేనా అవును ఉద్యోగం కుదిరిందట వాళ్ళ బామ్మని తెచ్చుకున్నారట సుఖంగా ఉన్నారట ఇంతకీ నేను తొందరగా రమ్మని రాలేదనా నీ కోపం ఆయన రమ్మనమని రాసేదేమిటి నా ఇష్టమైనప్పుడు నేనే వెళ్తాను ఏమిటి వదిన వెళ్తానంటున్నా లేకపోతే ఉండబట్టే అమ్మ లక్ష్మిని కాస్త బాగా చూస్తుంది చోపా అందుకని నన్ను మీ ఆవిడ దగ్గర ఉండమంటా పోనీ నువ్వు వెళ్ళి మీ బావ దగ్గర ఉంటా అక్కడికి వెళ్ళి నన్నేం చేయమంటావు ఏమిటా రా ఎక్కడ పక్కపక్కన ఏమే నువ్వు ఇక్కడ నిలబడ్డావా బాబుకు పాలు పట్టడానికి ప్రతిదానికి బాబు నిలబడతావే పర్వాలేదు ఏమిటమ్మా ఈ అన్యాయం రాను రాను కోడలి జంతువు కన్నా హీనంగా చూస్తున్నా జంతువు కాక మనిషి అది మనిషి అయితే పొయ్యి మీద అన్నం పొంగిపోతుందో మన జ్ఞానం అక్కర్లే పెద్దదాలే నువ్వు మాత్రం ఏం చేసావు ఆ కాస్తాను వారిస్తే నీ పరిగం పోతుంది అంత మాత్రాన్ని వదిలి నేను నెట్టి కింద పడేస్తావా శోభా నీ బెదిరింపులను నేను చేయలేవు తల్లి గాని దేవత గాని మంచిగా ఉన్నప్పుడు మర్యాద ఇవ్వడం నీ అలుసు చూసుకునేగా ఆ రాక్షసి ఎలా తయారైంది కన్న బిడ్డవయ్యండి నా ఇంటికి వచ్చి నన్నే ఎదిరిస్తావా ఎలా అయితే ఉంది ఇల్లు దానికి రెండు రెట్లు ఇల్లు నాలుగు రెట్లు ఆస్తి నాకు ఉంది ముందని కళ్ళు మూసుకుపోయి మంచి వాళ్ళని హింసించడం ఎవరికి మంచిది కాదు అలాంటి వాడు దాని ప్రతిఫలం ఎప్పటికైనా అనుభవిస్తాను నేను ఈ రోజున వెళ్తున్నా అయ్యో ఎందుకు అలా అరిస్తావు అది తనుండి మనం ఉద్ధరించేదే ఉంది వెళ్ళిపోయి మళ్ళీ మన ఆప్తం అయ్యేది వెళ్ళిపోతావా అన్నయ్య నీ మాట విన్నా నీ మొహం చూసినా నాకు అసహ్యం వేస్తుంది నాతో మాట్లాడు నేనేం చేశాను శోభ నువ్వు అసలు ఎందుకు బ్రతుకుతున్నా అంటే మగవాడివి కూడా ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా ఆస్తి పోతుందని అమ్మ ఆదరణ పోతుందని అప్రయోజకుడు కూడా బ్రతుకుతావా కష్టపడడానికి కాళ్ళు చేతులు ఉన్నాయి ఆలోచించుకోవడానికి బుర్ర ఉంది ఆ గొర్రె బ్రతుకు బ్రతికే దానికన్నా ఏ కూలో నాలో చేసుకుని ఆలబిడ్డల్ని పోషించుకుని గౌరవంగా బ్రతకడం మంచిది శోభ ఏ బాధ కలిగిందా కలిగించాలనే అన్న కొన్ని ఎద్దులు ముళ్ళుకరతో పొడిస్తేనే గాని కదలవట ఇంకా నీ మనసు మార్చుకోకపోతే ఈ జన్మలో నీ మొహమే తోడు అవసరమైన విషయం నీతో ఏం చెప్పడల్లా నన్ను క్షమించు ఏడు వెళ్ళడమే శోభ వెడతావట చేతగానేలేదా అమ్మా నిజంగా నన్ను చేతగానే వాడి చేశావు ఏమిటో నువ్వు పెళ్లి కలవా ఏమీ లేదు అయ్యో అయ్యో నా కోరం ఉందిగా సింహారాక్షి ఏదో ఊరు పోతుంది వాళ్ళిద్దరికి కాకి ఎలా కాయడమో నాకు తెలవదు నువ్వు వెళ్ళే శోభం తీసుకురాలంటే వింటేనా సరేగా బామ్మా ఏమిటో ఎట్టిపి ఎందుకురా నువ్వు ఏం లేదే ఏ బాగోలేదా ఓ బ్రహ్మాండంగా ఉంది బామ్మ ఉప్పుడు పిండి కాదు ఉప్పు ఘాటుగా ఉంది అనుకుంటానే ఉన్నాను రా నాయన ఈ ముసలంటలు నీకు ఎలాగో నచ్చవు గాని రేపు తప్పకుండా వెళ్ళి ఆ శోభం తీసుకురా వచ్చేస్తుంది లేవే అదే వచ్చేస్తుంది ఒకసారి బామ్మ మాతలే మా ఇమ్మ వచ్చేసావా నీకు 3 ఏళ్ళు ఆయుష్యమ్మ శోభం తీసుకురారా నాయన అని
చెవుకి ఇల్లు కట్టుకుని పోతే అన్న వీడి ఇంటి నుంచి కదిలితేనా ఒకరు కదిలే వారు కూర్చోడానికి నాకు కాళ్ళు లేకపోతేగా రే సామాన్ లోపల పెట్టు రెండు లోపలికి అరే నిన్నే రా రమ్మంటుంది అనగదే నిన్నే అమ్మా మంచి కోపం మీద ఉందేమో వ్యవహారం ఇవేం కోపాలు అన్నాయన ఎంత కోపంగా ఉన్నా మా కాలంలో మూడు పెళ్ళాలు ఎదురు పడితే అన్నీ మర్చిపోయేవాళ్ళు మీ కాలం వేరు మా కాలం వేరే ఎన్నిసార్లు చెప్పలే నీకు ఈ కాలంలో కోపంగా ఉన్న పిల్లల్ని పలకరించబోతే కర్ర తీసుకోవటమో కరవ పోవటమో జరుగుతుంది ఇదంతా అనుభవం మీద చెప్తున్నావే నీళ్లు స్నానం చేస్తే ఏమైనా చల్లారుతుందేమో అటు తర్వాత నీ ఉప్పుడు పిండి తిన్నదో కంప్లీట్ గా చల్లారిపోతుంది ఆఫీస్ టైం అయింది సాయంత్రం వచ్చి మాట చెప్పు చాలా కోపంగా ఉంది మామ ఆయన వెళ్ళిపోయారా ఆఫీస్ టైం అయిపోయిందంటే ఇవాళ కూడా ఆఫీసేనా సాయంత్రానికి వస్తాడుగా తెల్లవార్లు మాట్లాడుకోవచ్చు ఓ మామ సరేలే గాని స్నానం చేద్దాం శోభా ప్రయాణం చేసి వచ్చింది కదూ ఆ పిల్లకితో బాగా నిద్రపోతుంది నువ్వు పడుకో బామ్మ ఇదేం కాలం అమ్మా అప్పుడే నిద్ర సరేలే నువ్వు కూడా పడుకో లక్ష్మి లక్ష్మి రా బాబాయ్ కూర్చో కూర్చోడానికి అవదులేదమ్మా అదేమిటి బాబాయ్ నాన్న కులాసాగా ఉన్నాడా మీ నాన్న ఆరోగ్యం ఏమీ బాగుండలేదు సాగుబ్రతులు మీద ఉన్నాడు ఆఖరిసారిగా నిన్ను చూడాలి తీసుకురమ్మంటే వచ్చాను మామగారికి శక్తి అవును బాబు త్వరగా బయలుదేరండి రంగయ్య అవును మా డాక్టర్ కూడా లాభం లేదని చెప్పాడు అత్తయ్య నాన్న ఒకసారి చూసి వస్తాను అత్తయ్య వీల్లేదు అక్కడికి వెళ్ళావా మళ్ళీ ఇక్కడ రావడానికి వీల్లేదు అమ్మా నోర్మి నా మాట కాదని వెళ్ళిందా నేను అన్నంత పని చేసేస్తాను అదేమిటమ్మా ఏమిటయ్యా మాట తప్పడానికి నేను మీ రంగయ్య లాంటిదని గాను నేను మాట అంటే మాట ఆఫీసర్ పెళ్ళాను తెలుసా అన్నంత పని చేసేస్తాను అత్తయ్య ఏమిటా వెళ్ళడానికి వీల్లేదని చెప్పలేదు అత్తయ్య అమ్మ లేకపోయినా అమ్మలా పెంచిన నాన్న కాస్త కష్టం కలిగితే నా గురించి కన్నీళ్లు కార్చిన నాన్న కన్న కూతురు కోసం ప్రాణాలు కూడా విడవడానికి సిద్ధంగా ఉన్న నాన్న సావు బ్రతుకుల్లో ఉంటే చూడకుండా ఎలా ఉండగలను అత్తయ్య మీకు పుణ్యం ఉంటుంది నన్ను పంపించండి అత్తయ్య నన్ను పంపించండి అత్తయ్య అత్తయ్య వెళ్ళొస్తాను అత్తయ్య వీళ్ళని చెప్పండి నిన్న వెళ్ళదంటే బాబు కూడా నేనేం చేశానండి మా నాన్న చూడటానికి వీల్లేదా లక్ష్మి నువ్వు తొందరగా వెళ్ళు వీలుంటే వెనకే నేను బాబుని తీసుకుని వస్తాను మరి అత్తగారు మరేం పర్వాలేదు నువ్వు వెళ్ళు వెంకయ్య గారు తీసుకెళ్ళండి
రవిలక్ష్మి ఎదురా అదేది వాళ్ళ ఇంటికి పంపించానమ్మా ఏమిటి దాన్ని పుట్టింటికి పంపించావా దాన్ని పంపించడానికి ఎవరిచ్చారు హక్కు కన్న తండ్రికి ప్రాణం మీదకి వచ్చిందంటే నా భార్యను పుట్టింటికి పంపించడానికి నాకు హక్కే లేదమ్మా భర్త కాని పళ్ళ మీద నీకు ఎంత హక్కు ఉందో అత్తగా అంతకన్నా ఎక్కువ హక్కు ఉందిరా నాకు హక్కు హక్కు బాధ పెట్టడానికి భయపెట్టడానికే కాదమ్మా ఆదరించడానికి ఆప్యాయంగా చూడడానికి కూడా నా బాబుని లెక్కిచ్చే నేనే వెళ్తాను ఏమిటాను మాట్లాడేది ఎంత ధైర్యంరా నీకు నా మాట కాదని నీ పెళ్ళాన్ని పుట్టింటికి పంపించేదే కాక పైగా బాబుని కూడా తీసుకెళ్తా అంటావా ఏమైనా సరే నీ బాబుని ఇక్కడ పో నీ పెళ్ళం అంత బెల్లమైందా అమ్మా लक्ष्मी वच्चावा वच्चावा तल्ली ना मनोड़े वाणि कल्लारा चूदा बच्चा चुस्त ना मनोड़े असल लक्ष्मी रावे बाबा जीविता कष्ट पाचा आखिर सारी నిన్నేనా చూడగలిగానమ్మా అంతే చాలు అంతే आय नी बाधले चूड़ा नी कष्ट चूड़कने आये कल्लू मूचाड़ेमो लक्ष्मी मुद्दा बाबू चूड़ी एद्या अदृष्टा की नोच इदा अम्म चेसिन अन्यायम लक्ष्मी लक्ष्मी अम्मट को तलाड़स्तू अप्रयोजकला इना ब्रतिका నిన్ను పెట్టే బాధలు కూడా కళ్ళారా చూస్తూ నోరు మూసి కూర్చున్నా ఇక ముందలా ఉండలేను ఏదైనా ఉద్యోగం సంపాదించి నిన్ను బాబును పోషించుకుంటాను నిజం లక్ష్మి మా చెల్లెలు కొంత మీ నాన్న మరికొంత నా కళ్ళు తెరిపించి దృష్టిని ప్రసాదించారు రేపు ఉదయమే పెడతాను అదే నిర్ణయం కాలేదు చెడి చెల్లెలు ఇంటికి వెళ్ళడం అంత మంచిదా లక్ష్మి అయితే ఏం పని చేద్దాం అనుకుంటున్నారు ఏమో నాకే తెలియదు ఏ పని దొరకకపోయినా కనీసం కూలి పనైనా చేసి బాబును నిన్ను పోషించుకుంటాను నాకు దారి దొరికేదాకా కనీసం బాబు కోసమైనా మా అమ్మ దగ్గర ఉండు లక్ష్మి మీరు లేకుండా ఇంకా బాధ పెడుతుందా బాధలంటే నీకు అలవాటే కదా లక్ష్మి నా కోసం ఆ మాత్రం కష్టపడు నిస్ట్ అబ్బా
बाबू चंद्रवेड़ा उद्योग चूस नोट बिडने की दूर देश सिग्गुकोचावे अलाकंडे पाप एरगन आयेमन चपेदी నంగరాజుల ఇంకా మాట్లాడుతున్నారా పో బయటికి నా మాట నమ్మండి నా కాలు నాకు ఎవరు ఉన్నారు అత్తయ్య నేను ఇంకా ఎక్కడే పోగలను అత్తయ్య అత్తయ్య అంటే అనిసిందా ఇంకా మాట్లాడుతున్నారా అత్తయ్య నాకు ఇంకా ఎవరు ఉన్నారు అత్తయ్య నన్ను పొమ్మంతో న్యాయం అత్తయ్య న్యాయం న్యాయం చెప్పరా పో బయటికి పో పోతా నా బిడ్డ నాకు ఇవ్వండి బిడ్డ बिड मेद ममक आनाडे बिडन इक मारे बाबू चस्ता ना बिडने दूर चेसाओ नी बिड ने वाल चचना आमात्र बिड ने గజేయ కాపురమం తించ కనలు మనసు కాపురమం తించ గాదిలి మనుమలు పుట్టరేలను కోర్క పొడముచుండు మనుమలు జనియింప కనులార అవారి ముద్దు ముచ్చట చూడ బుద్ధి పుట్టు ఆశకంతము లేదు నాయనా ఆశకంతము లేదు శ్రీహరిని తలచి భజన చేయ మనకు తిరుబాటు లేదు చక్రమును బోలి తిరు
తిరుగు సంసార నిపుడు ఏంటిది ఇదే సంసారంలో కొంపనుకున్నారా సన్యాసులు మఠం అనుకున్నారా మా ఇంటి మీద పడకపోతే ఈ దుకాణం అంతా ఇసుకుపోయి మీ కొంపల్లో పెట్టుకోరాదు చాలా పొద్దుపోయింది గాని దయచేయండి అమ్మా మీ అందరికీ ఒక్క నమస్కారం పొద్దుపోతే నువ్వు నిద్రపోకూడదు ఏదో రామకృష్ణ అనుకుంటూ ఉంటే నీకెందుకు మా అంత ఇది లేవండరా లేండి అబ్బో భక్తులమ్మా భక్తులు రామకృష్ణ అనుకోవడానికి మీ ఇల్లు లేదా చదివి వినిపించుకోవడానికి మీ వాళ్ళు లేరా ఏమమ్మా తయారు మాకు ఇల్లు వాకిలు లేకుండా ఇక్కడికి రాలేదు పైగా మా వాళ్ళని ఎందుకమ్మా లేకుండా చేస్తావు అటు అత్తని ఇటు కోడల్ని కూడా ఇంట్లో లేకుండా ఎల్లగొట్టింది ఏమిటారా అంటున్నారు మీకు బుద్ధి లేదు వింటున్నారా వాళ్ళ మాటలు ఆపద్బాంధవుడు బయట వాళ్ళని కూడా కొంప రప్పించి కట్టుకున్న పిల్లని కాని మాటలు అనిపించమన్నాడా మాట్లాడరేమండి వాళ్ళు నానా మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటారా అది కాదు ఇంట్లో పెళ్ళాన్నే అదుపాజ్ఞలో పెట్టుకోలేనటువంటి మనిషి పరాయ వాళ్ళతో దెబ్బలాడడానికి పంచం కట్టగలడా అని అసలు నువ్వు నా మర్యాద కాపాడావు కనుక నీ మర్యాద కాపాడడం కోసం వాళ్ళతో దెబ్బలాడడం నా గురించి మీరేం దెబ్బలాడక్కర్లా నేను తిన్నగా అబ్బాయి దగ్గరికి పోతాను బద్బాంధవా అదే ఏమీ లేదు తీరా నువ్వు అక్కడికి వెళ్ళావనుకో నీ కోడ అక్కడి నుంచి అటే 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 అమ్మగారింటికి పోతుంది నేనంటే దానికి ఎందుకంత భయం మా అమ్మ అంటే నీకు ఎందుకంత భయం నాకు నా బిడ్డకి దూరం చేసింది మీ అమ్మే నాకు మా అమ్మకు దూరం చేసింది వాళ్ళ అమ్మ కదూ అదంటే ఇదంటారు ఏమంటారు ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం తిరిగి వెళ్ళడానికే కానీ రావడానికి దారి లేదనుకోవడం దేనికి దానికి అదే వస్తుంది దారి వస్తుంది గోదారి వచ్చేది గోదారి కాదే మా అమ్మని తీసుకురావాలని ఆలోచిస్తున్నాను మహా గొప్ప పని చేస్తారు తీసుకురండి చెబుతాను ఈసారి ఆవిడ అంతేమో తెలుస్తాను ఇంకా ఎంతో కాలం నా భార్యారత్నంతో బాధలు భరించలేను స్వామి నా ఇల్లాలి అహంకారానికి గుణపాఠం నేర్పించే ఒక చిన్న పరికరంగా నన్ను ఇక నుంచైనా తయారు చేయి ప్రభు నాకు ముక్తి కన్నా ఇదే ముఖ్యం ఆపద్బాంధవా ఎంత న్యాయం అయిపోయిందిరా నాయ ఈ రెండు సంవత్సరాలు కడుపులో చల్ల కదలకుండా దేవుడిచ్చిన దాన్ని సుఖంగా తింటూ కూర్చోవలసింది చెట్టుకోకుండా పుట్టుకోకుండా అయిపోయారు కదా ఆ రంగయ్య బెంగతోటే పోయాడు చంద్రం లక్ష్మి ఎక్కడున్నారో ఎవరికి తెలియదు కదా ఆపద్బాంధవా ఏమిటే గుణగుణగుణగుణగుణ కాసేపు ఊరుకోరాదు ఏమిటా ఏమిటా మార్గం ఆలోచిస్తున్నానే మార్గం నీ బతికే ఆలోచన అయిపోయింది మొక్కప్పుడు ఉంచలేని వాడు మానైన తర్వాత ఏమి ఉంచుతావురా మామగారు ఉంచుతారా ఉంచి తీరుతారా కనకార్యం చేసి చూపిస్తానే ఏదమ్మా కాఫీ ఏమిటా నువ్వు అది కాదు నాన్న కనకార్యం సాధిస్తాన్నావు కదూ అది కాఫీ అంతా ఒక కుక్కలో దాగడమేమోనని చూసావా శోభా మా అబ్బాయి మాటలు మీ అబ్బాయి కదండి మాటల్లో మీకేం తగ్గరు అయితే మా అబ్బాయి కొడుకులు ఇద్దరు ఘనంగా మాట్లాడమే గాని పనిలో పాటుపడే రకం కాదని కదూ నీ ఉద్దేశం సరే ఒరే రఘు మనం ఇప్పుడు పొందిన అనుభూతిని ఇంగ్లీష్ లో ఏమంటారు రా ఇంగ్లీష్ లోనా ఇన్సల్ట్ అంటారు ఇన్సల్ట్ ఏ శోభా మా ఇద్దరిని ఇన్సల్ట్ చేస్తావు కదూ సరే ఏమైనా సరే ఈ రోజు రాత్రి నేను నిద్రపోను అదేనా ఏమిటా మీ అమ్మకు వాళ్ళ అమ్మకు గుణపాఠం నేర్పించే మార్గం ఆలోచించి తీరుతాను రా మా అత్తయ్య కూడా ఉత్తరం రాసిందిలే చెప్పడానికే ఉంది కొడుకు కోడలు ఆమె దడ చేసి ఇల్లు విడిచి వెళ్ళిపోయారట ఇప్పుడు ఈ ఉద్యోగం మానేసి ఈ అల్లుడు కూతురు అక్కడే చేరితే ఆస్తనే కుంపటంతా మా నెత్తి మీదకి ఎత్తుతుందట అనుభవిస్తూ హాయిగా అక్కడే ఉండొచ్చట అది అదేం మనిషిరా అదేం మనిషిరా రే ఎందుకైనా మంచిది ఆ ఉత్తరం కాస్త భద్రంగా ఉంచు తల్లి రెండు రోజుల నుంచి పాలు ఎవరిని అడగకపోయావా అడిగినా ఎవరిస్తారమ్మా సరే ఉంది
ఏంటి గొడవ మీరు కూడా లేచారు నా బిడ్డ ప్రాణాలు కాపాడు తీసుకో ఎవరది మా వదినండి లక్ష్మి 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 ఏమమ్మా ఇది ఊరుకోమ్మా నువ్వెందుకమ్మా సిగ్గుపడ్డా నిన్ను చూసి కోడలని ఆరళ్ళు పెట్టి అత్తలు మా బామ్మను చూసి అత్తల్ని కష్టపెట్టే కోడళ్ళు సిగ్గుతో తల నుంచుకోవాలి ఏటమ్మా శోభ అక్కడ ఎంత పని చేశావమ్మా మేమంతా ఏమైపోయాం అనుకున్నాం నీ అన్నయ్య ఉండగానే నీకు స్థితి రావాలి నువ్వా తల్లి లక్ష్మి బామ్మ లక్ష్మి లోపల తీసుకెళ్ళు అమ్మా బిడ్డను తీసుకెళ్ళు నాన్న ఒరే రఘు ఈ రెండు కుటుంబాలని ఒక్క దారికి తీసుకురాలేకపోతే మన జీవితాలు వృధారా వృధా అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అది రాసిన ఉత్తరం ఉందిగా ఎవరు మాతగారా ఉంది దాని ప్రకారం శోభ నువ్వు అక్కడ వెళ్ళండి వెళ్ళి మీ అత్తయ్యకు త్రాగుబోతులంటే మహాభయం అని విన్నాను ఓ చచ్చంట భయం అంచేత భలే ప్లాన్ అయితే మరి మా అమ్మ సంగతి ఏంటి మీ అమ్మకు దయ్యాలంటే హడలు అంచేత ఈవేళ నుంచి మా అమ్మకు దయ్యం పుంతుందిరా దయ్యం చేస్తావు చేస్తాను రా ఇది మరీ బాగుందిరో అంటే ఇప్పుడు ఏం చేయమంటావు ఏలేదు నువ్వు నిర్భయంగా దర్జాగా లోపలికి పో నీ కోడలు ఏమైనా అన్నదో చెప్పినంత జ్ఞాపకం ఉందా ఉందిరా అప్పుడే మర్చిపోయాను ఏలే దీంతో నాయంతో దానికి వచ్చింది అనంత పని చేశారు అప్పుడే ఏం పప్పు పురిగిపోయింది ఆవిడ తీసుకొచ్చారు పద్ బాంధవ ఆగవే ఆమె ఇంట్లో పులసక లేదు తప్పుకో పది రోజుల నుంచి ఆమె ఒక పెద్ద దయ్యం పట్టుకుని పీడిస్తుందట ఇక కన్న కొడుకుని కదా తీసుకురాకపోతే నలుగురు ఏమనుకుంటారే నీకు మీ ఉద్యోగానికి గుడ్ బై బా నేనే కవల్ కవల్ ఏం బావా బాగా కరుగుదలేవే కలిగిన కష్టాలే నా కళ్ళు తెరిపించాయి బావా లక్ష్మి గురించి నీకేమన్నా తెలిసిందా తెలిసిందిలే నువ్వు ఆమె యోగక్షేమాల గురించి ఏమీ ఆందోళన పడకు మిమ్మల్ని ఇద్దరిని తొందరలోనే కలిపే బాధ్యత నాది సరేనా చూడు బావా నేను సెలవు పెట్టి ఊరికి వెళ్ళిపోతున్నాను నేను వచ్చేదాకా నువ్వు ఆఫీస్లోనే ఉండొచ్చు ప్రొపరేటర్ చాలా మంచివాడు నేను మాట్లాడతానుగా థ్యాంక్స్ బావా అన్నట్టు నువ్వు ఉండాలంటే మన ఇంట్లోనే స్పెషల్గా ఒక రూమ్ కూడా ఉంది షాక్ ఉంటుందిగా ఏబే నీ చెల్లెలు నేను ఇద్దరం కలిసే పెడుతున్నావు అన్నట్టు మరో మాట బావా ఆ ఇంట్లోనే ఇంటి ఓనర్ చెల్లెలు ఒక అమ్మాయి ఉంటుంది చూడు బావా నువ్వు పొరపాటున లోపలికి వెళ్ళావు చెప్పాగా ఎందుకు వెళ్తాను అబ్బే నువ్వు ఒట్టి పరాకు మనిషి కదా అని మన పరాకు పరారై చాలా రోజులైంది బావా గుడ్ అయితే మనం సెలబ్రేట్ చేసిందే బాయ్ రెండు ఓటిని పట్రా నాలుగు బిస్కెట్ కూడా చచ్చాం పో అమ్మా ఏం లేదే కన్నీటి పెట్టి వచ్చేసి వచ్చేసి జాగ్రత్త శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాది వికాయం నీ నామస్మరణం తల్లి మంత్రాలు తంత్రాలు మూనబెట్టారా భక్తుడా శాంతించు తల్లి శాంతించు శివాలు కాదే సవాల్ చేస్తుంది సవాలు చేస్తుంది సాయితే సరే ఏదైనా చేస్తుంది లేవమ్మా కుర్చీ మీద నుంచి శాంతించు నే చెప్పలేదటే దాన్ని కదిపితే అది మనిషి కాదే దయ్యమే దయ్యం నా గదిలో ఎవరు కాలు పెట్టకూడదు కాలు పెడితే కాలు తిరగబడతాను ఇంటి పాడలా నీ అంత తెలుసుకోవద్ది మా మీద ఎందుకండి ఈ దెయ్యానికి ఎంత పాపం నేనేం పాపం చేశాను పాపమో చాపమో ఆ దెయ్యం చూడరాదు పోయి పోయి మా అమ్మనే పట్టింది అమ్మా బొమ్మను దెయ్యం నేను ఏడుస్తుంటే అమ్మ నహోరిస్తారేమిటి దెయ్యం అట దెయ్యం ఈ దెయ్యం ఏం చేస్తుంది నేను చెప్తున్నా మీ సొంత బుద్ధులు ఉపయోగించి ఏమైనా సలహాలు ఇచ్చారో ఆ దయ్యం మా అమ్మ వదిలిపెట్టి మిమ్మల్ని ఎలాగో అలా అల్లుడి గారికి నచ్చ చెప్పి నువ్వు తీసుకు తక్కువ అనుకుంటూనే ఉన్నానమ్మా ఏం చేయడం అమ్మా
తలప్రాణం ద్వాక్కొచ్చింది అనుకో ఆయన కోని హిరణ్యాక్ష వరాలు అన్ని దిగులు ఒప్పుకొని మరీ తీసుకొచ్చా ఈ ఇంట్లో ఆయన మాటకి ఎదురుండకూడదట ఆయన ఎలా చెప్తే మనం అలా వినాలట ఎదురు తిరిగితే మనల్ని ఇంట్లోంచి బయటికి గెంటుతారట ఇది ఎక్కడ అన్యాయమే ఇది ఎక్కడ లోకంలో ఉందా ఉందో లేదో నాకేం తెలుసమ్మా నువ్వు రాసిన ఉత్తరంలో మాత్రం అలా ఉంది బాగానే ఉంది ఇది ఏదో కష్టం సుఖం రాసుకుంటే అంత మాత్రానికి అంత మాత్రానికి అంటావేమిటే కాగితాల మీద రాసినవేగా ఇలా నిజమే కోర్టుల్లో నెగ్గుతున్నాయి అందులోనూ 300 రూపాయలు జీతం వచ్చే ఉద్యోగం విడిచి మరీ వచ్చారు మహా పట్టుదల గల మనిషమ్మా పైగా ఈ మధ్య కొంచెం ఖర్చులు ఎక్కువ చేస్తున్నట్టు తాగుడు కూడా అలవాటు చేసుకున్నారే खर्चु पैन ओयो रेल इच्छुटा नी मगड़ की नयानो भयानो नी तस्कुत बता संगति नेम्मदिगा बाबू रघु नायना रघु अद्रगार नमस्कार अंडी नमस्कार रही दय चेयंडी कुर्चो नी पिच्चि पिच्चि वेस्तारनि पनिकिरावनि नोरु मूसुकुनि अम्मा तल्ली तमरेवर इकड़क मेन तपेटी
लक्ष्मी
ఏదో బరువుగా ఉన్నట్టుంది పంపదీసి ఆ బ్రాహ్మ రాక్షసి నన్ను కూడా ఆవరించలేదు కదా రకం ఆవలింపులు పట్టింది నాకు పట్టింది పట్టింది నువ్వు పోయి పడుకో స్వామి స్వామి అమ్మా స్వామి ఎక్కడికి ఏమిటి పంప అంతా గయ్యాలమయం అయిపోయింది ఈ గొప్పలో నేను ఉండలేను ఏమి ఏమయ్యో చూసుకుంటాను కోడలు ఇల్లు విడిచి వెళ్ళిపోయింది అయితే వెళ్ళిపోతుంటే చూస్తూ ఉంటున్నావా అయ్యో ఏం యోగయో చూసుకుంటుందో ఏమరా వెళ్ళి తీసుకురారా అదేం పర్వాలేదు ఎందుకు దెయ్యాన్ని కమ్మన్నావురా ఆ సంగతి నీకు తర్వాత చెప్తాను లేదే నీ కోడలకి ఏం ప్రాణాపాయం లేదు నేను కూడానే ఉంటానుగా అయితే తొందరగా వెళ్ళా నిజంగా నువ్వు యోగయో చూసుకుంటుందా నువ్వు ఇక్కడ కూకున్నావా మీ అమ్మగారు కాళ్ళ పడ్డారట్గా నిజంగానా బుద్ధొచ్చనా నీకు మనసా బుద్ధొచ్చనా నీకు మనసా మంచి బుద్ధొచ్చనా నీకు మనసా అద్దరిని వైకుంఠమిద్దరిని నరకము మధ్యగల ఏటిలో శుద్ధి కాగా బాగా బుద్ధొచ్చనా నీకు మనసా మంచి బుద్ధొచ్చనా నీకు మనసా చిత్తముచ్చిన రీతి అత్తగారిని తిట్టి నెత్తి మీదకు కళ్ళు తెచ్చుకుంటివి గాని చేతులారా నీవు చేసుకున్న కర్మ చేతులారా నీవు చేసుకున్న కర్మ భూతమై నిన్నిటుల కోతిలోతో ఎంగ బుద్ధొచ్చనా బుద్ధొచ్చనా నీకు మనసా మంచి బుద్ధొచ్చనా నీకు మనసా కొడుకుని కోడల్ని కొట్టి తగిలేశావు కూతుర్ని అల్లుణ్ణి కోరి రప్పించావు తల్లి తలకెత్తునని తలపోయ అల్లుడే త్రాగుబోతై నిన్ను తరిమి తరిమి కొట్ట బుద్ధొచ్చనా బుద్ధొచ్చనా నీకు మనసా మంచి బుద్ధొచ్చనా నీకు మనసా
ఆడువారెప్పుడు అణకువగా ఉండాలి అందరికి సమముగా ఆదరణ చూపాలి అత్తయు ఒక ఇంటి కోడలని మరువకుడు అత్తయు ఒక ఇంటి కోడలని మరువకుడు అయిన వాడిని కనుక అసలు సంగతి చెబితి బుద్ధొచ్చనా బుద్ధొచ్చనా నీకు మనసా మంచి బుద్ధొచ్చనా నీకు మనసా ఈకుంఠమిద్దరిని నరకం మధ్యగల ఏటిలో శుద్ధి కాగా బాగా బుద్ధొచ్చనా నీకు మనసా మంచి బుద్ధొచ్చనా నీకు మనసా మా సంగతులన్నీ మీకు ఎలా తెలిసే స్వామి ఎవరో మహాత్ముల్లా ఉన్నారు జయ సద్గురు మహాత్ముడే కాదు అధికారంతో అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన కారు జీవుల కావరం అడిగించే కాలజ్ఞానిని తెలుసా ఛీ ఛీ మీ ముఖాలు చూస్తే మహాపాపం స్వామి మేము మహాపాపం చేశాం మాకు తరించే మార్గం చెప్పండి స్వామి అవును స్వామి ఇంకే అన్నడూ అన్యాయంగా కోడలను ఆరోలట్టడం కానీ అనవసరంగా నా కొడుకును దూషించడం కానీ చెయ్యను స్వామి అపరాధం అపరాధం ఇక మీదట తాము సెలవిచ్చినట్టే వింటాం స్వామి మీరిద్దరూ నా శిష్యురాన్రయ్యారు జయ సద్గురు మంత్రశక్తి మంత్రశక్తి కావళాలు విభూతి పుచ్చుకోండి పుచ్చుకోండి పర్వాలేదు పుచ్చుకోండి పర్వాలేదు మీ అత్తగారిని పట్టిన దయ్యం వదిలిపోయింది సాధువులు అబద్ధమాడరు మీ అల్లుడు రాగుడు మాని బుద్ధిమంతుడయ్యా చీకటి పడే వరకు మీరు ఇక్కడే ఉండి కాషాయాలు ధరించి మీరిద్దరూ చేరి ఈ రాత్రికే ఈమె ఇంటికి పండి నా మంత్రశక్తి వల్ల అయిన వాళ్ళంతా అక్కడ చేరి ఉంటారు ఇందులో మీరు ఏది మానినా మరొక్క మాట మీకు ముచ్చులు మీరు క్షమాపణ కోరుకోవలసిన వారితో తప్ప ఇతరులతో ముందుగా మాట్లాడారో మీ తల బ్రద్దలైపోతుంది జై సద్గురు అయితే అమ్మగారు చచ్చిపోయినట్టేనా మా రామా నాకు భయంగా ఉంది లే చూడటం లే మరి అయితే నువ్వు కూడా రామా అదే నేను నీకేం భయం నడుస్తావా ఎవరు ఎవరు అది మాట్లాడే చూడు చుట్టీరు పోసుకొని ఉన్నట్టుంది కాళ్ళు వెనక్కి తిరిగి కూడా ఉండయా అయితే మా ఏంటి అంతే చేయాలి కాళ్ళు వెనక్కి తిరుగుకుంటాయి బయట రెండు దియ్యాలు ఇంత కళ్ళు చేసుకుని జుట్ల నిరుపోసుకుని బయట నిలబడి ఉన్నాయండి నిజమండి ఏమో నేను చూశాను కనుక అసలు నేను ఎప్పుడు దెయ్యాలని చూడలేదు నేను చూశాను కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి నిజమే నిజమండి కళ్ళాలు చూశాను తెల్లగా ఉన్నారు అయితే పాదాలు వెనక్కి తిరుగునా అంతవరకు ఎక్కడండి వాళ్ళని చూడడంతో గుండెలు గుబేయమంటాను మీరు ముందు పదండి నాకు భయంగా ఉంది అంతా మన కర్మ వదినా అంతా వచ్చే వరకు మాట్లాడొద్దునా స్వాములు వారు చెప్పిస్తారు అవునవును హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 అబ్బాయి అబ్బాయి రే శోభ అమ్మ అత్తగాను నిజంగానా మీ అమ్మగారు మా అమ్మగారు ఉండే మనం దెయ్యాలనుకుంటాం రామా క్షమించ తల్లిదానికి దానివి తెలుసు కూడా ఎన్నో తప్పులు చేశాను దానికేం లేవే ఇప్పుడికైనా తెలుసుకున్నా నా తల్లి నా బాబు అమ్మా అమ్మా లక్ష్మి నీ పట్ల చాలా కఠినంగా ప్రవర్తించానమ్మా
నన్ను క్షమించమ్మా. అలా అనకండి. ఊరుకోమ్మా. ఏడమ్మా, నా బాబు ఇలా అయ్యమ్మా, నా తండ్రి నా బాబే శోభ. నువ్వు కూడా అలా అనకండి అత్తయ్య. తెలియక నేనే తప్పులు చేశాను, మీరే నన్ను క్షమించండి. ఆ తల్లి అమ్మయ్యా, ఇక నుంచైనా సంసారం చల్లగా ఉంటుంది. అబ్బా నువ్వు నేర్చుకో. అబ్బా ఊరుకోండి. అందరూ వచ్చారు గాని మా సుబ్బారాయుడు రాలేదు. ఎక్కడున్నాడో ఏం. అమ్మా నా అయ్యగారు కూడా ఏమన్నా గాలి చూపించామనుకోరు. స్వామి, మీ దయ వల్ల మా రెండు కుటుంబాలు చక్కబడ్డాయి. తవరు సర్వజ్ఞులు కుటుంబాలని బాలపచ్చే మార్గం కాలేకపోయాడు. అతి వయే లోకానికాది మూలము కనుక.